హలో ఎవరివన్ వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ సో ఈ వీడియోలో మనం జూన్ నైన్టీన్త్ నుంచి జూన్ థర్టీ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్ చూద్దాం అండ్ దీంట్లోనే రిపోర్ట్స్ అనేది ఇంక్లూడ్ చేయడం లేదు నీతి చాలా రిపోర్ట్స్ రిలీజ్ చేసింది లాస్ట్ టెన్ డేస్లో ఆ రిపోర్ట్స్ అన్నిటి గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం సపరేట్ వీడియోలో ఇందులో మనం స్ట్రైట్ ఫార్వర్డ్ కరెంట్ అఫైర్స్ ఏమేమి అని వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం అండ్ వీడియో కొంచెం లేట్ అయింది సో కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల మనం బిజీ ఉండడం వల్ల వీడియోస్ లేట్ అయిపోయినా చాలా మంది అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్ అని ఏస్ అనేది నిరంతర ప్రక్రియ ఏసీ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది రాగవు యూట్యూబ్లో లో ఇలానే కంటిన్యూ అవుతాయి సో మీ అందరూ కూడా మీ సక్సెస్లో మేము భాగస్వామ్యం కావాలనుకుంటున్నాం కాబట్టి ఏస్ ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ అనేది సో ఎప్పటికి కంటిన్యూ అవుతూనే ఉంటాయి సో ఏం అప్పలేదు కొంచెం లేట్ అవ్వచ్చు ఒకసారి ముందు వెనుక వీడియోస్ లేట్ అవ్వచ్చు ఒక త్రీ ఫోర్ డేస్ కానీ ఏస్లో కరెంట్ అఫైర్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటాయి రైట్ నో ఫస్ట్ యూస్ ఇది ఈ ఇయర్ ఏమైనా ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకున్నాం ఏమంటున్నాం చూడండి యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ ఏమైనా ఫస్ట్ ఫస్ట్ ఇంటర్నేషనల్ డే చూడండి ఇక్కడ ఏమన్నా కౌంటరింగ్ ద వాట్ హెయిట్ స్పీచ్ హెయిట్ స్పీచ్ అంటే మీ అందరికి తెలుసు కదా ఎయిట్ స్పీచ్ అంటే ఏంటిది సో చూడ నోట్లకి వెళ్ళి వచ్చే ప్రతి సో వర్డ్ అనేది బుల్లెట్ లాగా పనిచేస్తుంది ఎటువంటి చంపేయడానికో రెండు క్యాస్ట్ల మధ్యన గొడవ పెట్టడాని కోసము రెండు రిలీజియన్స్ మధ్యన గొడవ పెట్టడానికి కోసము రెండు దేశాల మధ్యన గొడవ పెట్టడానికి కోసము ఇలాంటివన్నీ కూడా మనకి స్పీచెస్ ఇస్తూ ఉంటారు మనం చాలా సార్లు చూస్తాం ఎయిట్ స్పీచ్ అందుకోసమే సో ఈ ఎయిట్ స్పీచెస్ని కౌంటర్ చేయాలని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ అనేది ఫస్ట్ టైం ఈ ఇయర్ నుంచి మనకి సో ట్వంటీ ఫస్ట్ ఎయిటీన్త్ సారీ ఎయిటీన్త్ జూన్ని మనము సో యునైటెడ్ నేషన్స్ ఏ డే గా మనకి ఇంటర్నేషనల్ డే ఫర్ ద కౌంటరింగ్ ఆఫ్ ద వట్ ఎయిట్ స్పీచ్గా డెవలప్ ఎయిట్ స్పీచ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము దిస్ ఇస్ ద ఫస్ట్ డే ఎందుకు ఇది ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అంటే మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ ఇచ్చింది రీసెంట్గా మనకి ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ని పూర్తిగా సస్పెండ్ చేయడం జరిగింది సెడిషన్ సెడిషన్ అంటే ఏంటి రాజ్యద్రోహము ఆ రాజ్యద్రోహంలో కూడా ఏది హెడ్ స్పీచ్ ఏది మంచి స్పీచ్ అనేది డిఫరెన్షియేషన్ మన ఇండియాలో క్లారిటీగా లేదు అందువలన సో మనకి సెక్షన్ వన్ ట్వంటీ సుప్రీం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా రీసెంట్గా లాస్ట్ మంత్ మనకు సస్పెండ్ చేయడం జరిగింది సో అందువలన సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ కూడా కొంచెం దీనికి రిలేట్ అయి ఉంటుంది ఎయిట్ స్పీచెస్కి సంబంధించి సో కాబట్టి అందువలన సో ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ అండ్ ఇది మనం ఫస్ట్ టైమ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం దేన్ని సో ఇది మనకి ఇది సో ఇది రెండు వేల ఇరవై ఒకటిలో మనకి యునైటెడ్ నేషన్స్ అనే తీర్మానం చేయడం జరిగింది రిజల్యూషన్ అనేది ఆ రిజల్యూషన్ ప్రకారమే ఈ ఇయర్ ఫస్ట్ టైం ఫస్ట్ నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం దేన్ని జూన్ ట్వంటీ ఫస్ట్ జూన్ ఎయిటీన్త్ టు బి సెలబ్రేటెడ్ అవార్డ్ సో ఇంటర్ ఇంటర్నేషనల్ డే ఫర్ కౌంటరింగ్ ఆఫ్ ద హెడ్ స్పీచ్ కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఫస్ట్ టైమే కాబట్టి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ లో రావడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి మనకి ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ రిఫ్యూజీ డే రిఫ్యూజీస్ అంటే ఎవరమ్మ ఎలాంటి ఏ కంట్రీ యొక్క సిటిజన్షిప్ లేని వాళ్ళని రిఫ్యూజీస్ అంటాం ఊజ్ ద రిఫ్యూజీ రిఫ్యూజీ అంటే ఏ ఎలాంటి సిటిజన్షిప్ లేని వాళ్ళని మనం రిఫ్యూజీస్ అంటాం మనం ఇండియన్స్ మనకి ఇండియన్ సిటిజిప్ ఉంది అమెరికానికి అమెరికన్ సిటిజన్షిప్ ఉంటుంది సో అలా ఎలాంటి సిటిజన్షిప్ లేని వాళ్ళని మనం ఏమంటాం రిఫ్యూజీస్ అంటాం ఇలాంటి రిఫ్యూజీని అందరినీ కాపాడడానికి కోసమే మన యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆన్ ద రిఫ్యూజీస్ అనేది జనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది ఆ స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ జెనీవాలో ఉన్నటువంటి ఆర్గనజేషన్ మనకి కి మనకి వేరే దేశాలలో షెల్టర్ ప్రొవైడ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి సో వాళ్ళ రిఫ్యూజీస్ గురించి వాళ్ళ బాధలను వినడానికి కోసం వాళ్ళ గురించి వినడానికి కోసం మనకి వరల్డ్ రిఫ్యూజీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇప్పుడు జూన్ ట్వంటీ సో జూన్ ట్వంటీని ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ రిఫ్యూజీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ సంవత్సరానికి గాను ఈ సంవత్సరానికి కానీ వరల్డ్ రిఫ్యూజ్ డే ఏంటిది రైట్ టు సీక్ ద వర్డ్ సేఫ్టీ రైట్ టు సిక్ ద సేఫ్టీ ఈస్ ద సో థీమ్ ఆఫ్ ద వడ్ దిస్ ఇయర్ వరల్డ్ రిఫ్యూజీ డే మనకి ఓకే ఎవరు సెలబ్రేట్ చేస్తారు అది యునైటెడ్ నేషన్స్ అనే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది థీమ్ ఇస్ ఇంపార్టెంట్ దట్ ఇస్ రైట్ టు సిక్ ద సేఫ్టీ అనేది ఇయర్ యొక్క వరల్డ్ ఇంటర్నేషనల్ డే రిఫ్యూజీ డే యొక్క మనకేంటి సేఫ్ థీమ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ సెక్షువల్ వైలెన్స్ ఇన్ ద కన్ఫ్ఫ్లిక్ట్ అన్నాడు ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద సెక్షువల్ వైలెన్స్ ఇన్ ద కన్ఫ్లిక్ట్ అని చెప్తున్నారు కన్ఫ్లిక్ట్ అంటే సపోజ్ ఇప్పుడు తాలిబాన్ ఉంది తాలిబాన్లో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ని ఓవర్థ్రో చేసి తాలిబాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది అక్కడ గవర్నమెంట్ అప్పుడు అదే ఆసరగా చాలా మంది రేప్ చేయడానికి అవసరం ఉంటుంది చాలా మందిని గా యూజ్ చేసుకోవడానికి అవసరం చేసుకోవచ్చు అంటే వరల్డ్ వార్ లో కూడా చాలా మంది మనకి సోల్జర్స్ చాలా మంది ఉమెన్స్ ని మనకి గా హరాస్మెంట్ చేయడం జరిగింది ఇలాంటివి కన్ఫ్లిక్ట్ యుద్ధ సమయాలలో సో యుద్ధ సమయాలలో కూడా మనం గా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి అలాంటిది ఎలిమినేట్ చేయాలి దట్ ఈస్ దట్ ఎలిమినేషన్ సో దట్ ఈస్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద సెక్చువల్ వైలెన్స్ ఇన్ ద కన్ఫ్లిక్ట్స్ కన్ఫ్లిక్ట్స్ లోపల సెక్చువల్ వైలెన్స్ ఏం చేయాలి ఎలిమినేషన్ చేయాలి సో దానికోసమే ఎవ్రీ ఇయర్ మనం జూన్ పంతొమ్మిదవ డేట్ ని మనం ఆ డే గా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా అ వెరీ 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 ఇంపార్టెంట్ డే సో దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ ఎలిమినేషన్ ద సెక్చువల్ వైలెన్స్ డ్యూరింగ్ ద కన్ఫ్లిక్ట్ నెక్స్ట్ వచ్చి వరల్డ్ సికిల్ సెల్ డే సికిల్ సెల్ అంటే ఏంటి మనకి హిమోగ్లోబిన్ అనేది సారీ ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయో రెడ్ బ్లడ్ సెల్స్ అనేది కొన్ని కొంతమంది లోపల సికిల్ షేప్ లో ఉంటాయి ఇలా సికిల్ షేప్ పొడవలి షేప్ లో ఉంటాయి సో ఇదంతా కూడా ఇది జెనెటిక్ డిజార్డర్ సో సికిల్ సెల్ ఎనిమియా అనేది జనెటిక్ డిజార్డర్ జనరల్ గా సో ఇది జెనటిక్ డిజార్డర్ చాలా మంది ట్రైబల్ పీపుల్ ఇండియాలో ట్రైబల్ పీపుల్ ఎక్కువ మొత్తంలో సికిల్ సెల్ ఎనిమియాని మనకి ఫేస్ చేస్తున్నారు పర్టికులర్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జపాన్ తో అగ్రిమెంట్ కూడా రాసుకుంది ఒక స్టెమ్ సెల్స్ ద్వారా ఈ సికిల్ సెల్ ఎనిమియాకి ఏదైనా ఒక జనటిక్ థెరపీని మనం కనిపెట్టాలని చెప్పేసి జపాన్ తో ఇండియా కలిసి రీసెర్చ్ కూడా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి సికిల్ సెల్ ఎనిమియా మామూలుగా అయితే మనకి జనరల్ గా సో మనకి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో కేవ్ షేప్ లో ఉంటాయి జనరల్ గా కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే మనకి వీళ్ళకి సికిల్ షేప్ కొడవలి షేప్ లో ఉంటాయి అన్నమాట సో అందువల్ల వరల్డ్ సికిల్ సెల్ అవేర్నెస్ డేగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం జూన్ పంతొమ్మిదో డేట్ ని సికిల్ సెల్ అనేది ఏంటిది ఒక జెనటికల్ డిజార్డర్ అంటే ఏంటిది ఆర్బీసీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ షేప్ లో ఉంటాయి మనకి సిగిల్ లో ఉంటాయి మనకి షేప్ లో ఉంటాయి ఇట్లాగా పొడగా సాగి ఉంటాయి అనమాట ఇట్లా మామూలుగా అయితే ఇలా ఉండాలి కదా ఇలా సాగి ఉంటాయి అలా సాగి ఉంటాయి కాబట్టి సిగిల్ లో ఉంటాయి రైట్ నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ డే ఫర్ యో రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సో మన రిక్వెస్ట్ ప్రకారం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలోనే మనకి ఇంటర్నేషనల్ యోగాని యునటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది అలా ఫస్ట్ యోగా డేని డిక్లేర్ చేసిన తర్వాత రెండు వేల పదిహేను లోపల మనం ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకున్నాం పద్నాలుగులో డిక్లేర్ చేస్తే పదిహేనులో ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకున్నాం ఇప్పటి నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ మనం ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఇయర్ తీసుకుంటే మనకి యోగా ఫర్ ద హ్యుమానిటీ సో ఇయర్ ఏంటిది ఇయర్ యొక్క థీమ్ ఏంటిది మనకి యోగా ఫర్ హ్యుమానిటీ అనేది ఈ యొక్క ఇయర్ యొక్క థీమ్ ఓకేనా సో ఇంటర్నేషనల్ డే ఫర్ ద యోగా ఎందుకు జూన్ ట్వంటీ ఫస్ట్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే జూన్ ట్వంటీ ఫస్ట్ అనేది సమ్మర్ సోల్ స్టైజ్ సమ్మర్ సోల్ స్టైజ్ అంటే ఇస్ ద లాంగెస్ట్ డే జూన్ ట్వంటీ ఫస్ట్ రోజే సన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉంటాడు ఇండియా కూడా ఇక్కడే ఉంది కదా సో ఇండియా అనేది కూడా ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ మధ్యలో నుంచి వెళ్తుంటుంది ఏది టాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇండియాకు మధ్యలో నుంచి వెళ్తుంది సో జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు మనకి ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ పైన సన్ రైజ్ అనేది స్టేట్ గా పడుతుంటాయి దట్ ఈస్ ఎక్కువ పాటు ఎక్కువ రోజుల పాటు ఎక్కువ అవర్స్ పాటు దట్ ఈస్ ఆల్మోస్ట్ థర్టీన్ అవర్స్ ఆఫ్ ద ట్వంటీ సెవెన్ మినిట్స్ పాటు మనకి సన్ లైట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఆ రోజు అండ్ దట్ ఈస్ ద లాంగెస్ట్ డే సో దాన్ని మనం లాంగెస్ట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ఆ లాంగెస్ట్ డే యోగా డేగా సెలబ్రేట్ చేసాం మనం ఎందుకంటే యోగాకి గాడ్ అధిపతి ఎవరు సూర్యుడు కాబట్టి సూర్యుడు ఎక్కువ రోజు కనిపించే రోజే జూన్ ట్వంటీ ఫస్ట్ ఎందుకంటే థర్టీన్ అవర్స్ ట్వంటీ సెవెన్ మినిట్స్ ఆఫ్ ద టైం మనకు సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు ఎందుకంటే దట్ ఇస్ అ సమ్మర్ సోల్సైస్ అందువల్ల ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటాం దేని జూన్ ట్వంటీ ఫస్ట్ ని నెక్స్ట్ వరల్డ్ మ్యూజిక్ డే ఇది కూడా జూన్ ట్వంటీ ఫస్ట్ రోజే సెలబ్రేట్ చేసుకుంటాం వరల్డ్ మ్యూజిక్ డే సో వరల్డ్ మ్యూజిక్ డే అని అగేందా సో మనకి సెలబ్రేట్ చేసుకుంటాం మనము జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు ఈ సంవత్సరానికి గాను దాని యొక్క థీమ్ థీమ వచ్చేసి ఏంటిదంటే మ్యూజిక్ అన్ ద ఇంటర్ సెక్షన్స్ మ్యూజిక్ ద ఇంటర్ సెక్షన్స్ అనే థీమ్ తోటి మనము దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది దేని వరల్డ్ మ్యూజిక్ డేని ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మన తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే డ్రగ్స్ గురించి చాలా పెద్ద ఇష్యూ జరిగింది మనకి రైట్ సో డ్రగ్స్ గురించి అందుకోసమే ఇంటర్నేషనల్ డే అగ్నిస్ ద డ్రగ్ అబ్యూస్ అండ్ ద ఇలిసిట్ ట్రాఫికింగ్ అనేది జూన్ ట్వంటీ ఫస్ ట్వంటీ సిక్స్త్ని ఎవ్రీ ఇయర్ మనం ఈ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సో మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో ఈ డ్రగ్స్ గురించి ఇష్యూ అనే న్యూస్లో ఉంది కాబట్టి మనకి ఇది ఇంపార్టెంట్ సో ఇంటర్నేషనల్ డే అగ్నిస్ ద సో డ్రగ్ అబ్యూస్ అండ్ ద ఇలిసిడ్ ట్రాఫికింగ్ పైన ఏం చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ట్వంటీ సిక్స్ జూన్ ఎవ్రీ ఇయర్ మనం ఆ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఏది సో దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ డయాగ్నై డ్రగ్ అబ్యూస్ అండ్ ద ఇలిసిడ్ ట్రాఫికింగ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ సంవత్సరానికి గాను అడ్రస్సింగ్ ద డ్రగ్ ఛాలెంజెస్ అడ్రస్సింగ్ డ్రగ్ ఛాలెంజెస్ ఇన్ ద హెల్త్ అండ్ ద హ్యూమ్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ అనే థీమ్ తోటి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది మనం ఓకేనా రైట్ నెక్స్ట్ మహల్ నోబీస్ పిసి పీసీ పిసి మహానోబీస్ యొక్క బర్త్డేనే మనం ఎవ్రీ ఇయర్ జూన్ ట్వంటీ నైన్ మనం వరల్డ్ స్టాటిస్టికల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మనకు ఎందుకంటే మన భారతదేశంలో ఈరోజు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఉందన్నా గానీ భారతదేశంలో ఎకనామీకి సంబంధించి ఏమైనా డేటా ఈరోజు అవైలబిలిటీ ఉందన్నా కానీ ఇది అన్నిటికీ కారణం కూడా మనకి పిసి మహల్నోబీస్ గారే కాబట్టి ఆయన బర్త్డేని మనకి ఎవ్రీ ఇయర్ జూన్ ట్వంటీ నేషనల్ స్టాటిస్టికల్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో కాబట్టి ఈ సంవత్సరానికి కానీ థీమ్ నేషనల్ స్టాటిస్టికల్ డే ఏదైతే ఉందో ఈ సంవత్సరానికి థీమ్ ఆఫ్ ద నేషనల్ స్టాటిస్టికల్ డే ఏంటిది మనకంటే డాటా ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ డాటా ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ సో డాటా ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దవర్ దిస్ వల్డ్ దిస్ ఇయర్ నేషనల్ స్టాటిస్టికల్ డే అండ్ ఇవన్న ఎవరైతే పిసి మాలనోబీస్ ఎవరైతే ఉన్నారో ఇతని మనకి ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ స్టాటిస్టిక్స్ అని కూడా పిలుస్తాం ఎవరిని పిసి మాలనోబిస్ ని ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ స్టాటిస్టిక్స్ అని పిలుస్తూనే ఉంటాం మనం ఓకే రైట్ వరల్డ్ స్టాటిస్టికల్ సారీ నేషనల్ స్టాటిస్టికల్ డే గా మనకి ఎవరికి పీసీ మాలను ని మనకి డేటా ఫర్ దాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం ఓకేనా నెక్స్ట్ మనకి నితిన్ గుప్తా గారు మనకి సీబీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ గా మనకి అపాయింట్ అవ్వడం జరిగింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆఫీసర్ మనకి ఐఏఎస్ ఆఫీసర్ మనకి ఇక్కడ కనిపిస్తున్న నితిన్ గుప్తా గారు మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ద డైరెక్ట్ గా మనకి అపాయింట్ అవ్వడం జరిగింది చైర్మన్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ గా ఎవరు సో మనకు కనిపిస్తున్నటువంటి నితిన్ గుప్తా సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ అట్లాగే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో తపాడేకాన్ సో తపాన్ డేకా ఈస్ అపాయింటెడ్ యాజ్ ఏ సో న్యూ డైరెక్టర్ ఆఫ్ ద హిమాచల్ ప్రదేశ్ చెందినటువంటి మనకి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ దట్ ఈస్ అ డైరెక్టర్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ బ్యూరోగా అపాయింట్ చేయడం జరిగింది మనం సింపుల్ గా ఏమంటే మన ఐబీ అని చెప్తూ లేదా సో ఐబీ డైరెక్టర్ గా సో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా సో కొత్త డైరెక్టర్ ఇతను అపాయింట్ అవ్వడం జరిగింది ఎవరు తప్పన్ డేకా సో తపన్ డేకా ఈజ్ అపాయింటెడ్ ఆస్ ఏ డైరెక్టర్ ఆఫ్ ద వాట్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఆఫ్ ద వాట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓకేనా సో ఇప్పుడు టూ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇతనే ఉంటాడు టూ ఇయర్స్ పాటు లో కొనసా అవుతాడు ఎవరు తప్పన్ డేకా సో దట్ ఈస్ అ డైరెక్టర్ న్యూ డైరెక్టర్ ఆఫ్ ద వాట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆర్ ఐబీ చీఫ్ అని చెప్తుంటాం మనం ఐబీ చీఫ్ గా అపాయింట్ అవ్వడం జరిగింది ఎవరు తపన్ డేకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో దినకర్ గుప్తా సో దినకర్ గుప్తా ఈజ్ అయింటెడ్ అది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మన భారతదేశంలో పెద్ద పెద్ద క్రైమ్స్ టెర్రరిస్ట్ అటాక్స్ ఇవన్నీ జరిగినప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంటుంది కదా సో ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మనకి సో డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది మీరు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కూడా చూసి ఉంటారు దాంట్లో కూడా మనకి మనోజ్ బాజ్పేయి దాంట్లో యాక్ట్ చేస్తూ ఉంటాడు మనకి దీంట్లో సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సో దాంట్లో మనకి ఇప్పుడు దినకర్ తపాని అని మనకి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క సో కొత్త చీఫ్ గా అపాయింట్ అవ్వడం జరిగింది ఎవరు మనకి ఈ డైరెక్టర్ పంజాబ్ యొక్క డైరెక్టర్ పోలీస్ ఫార్మర్ రిటైర్డ్ అయినటువంటి పంజాబ్ డీజీపీ ఎవరైతే ఉన్నారో అతన్ని అపాయింట్ చేయడం జరిగింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క చీఫ్ గా అపాయింట్ అవ్వడం జరిగింది ఎవరిని దినకర్ గుప్తా నెక్స్ట్ సమంత్ కుమార్ గోయల్ సమంత్ కుమార్ గోయల్ ఆల్రెడీ రాజ్ చీఫ్ గా పనిచేస్తున్నా రా అండ్ అనాలసిస్ వింగ్ రాజ్ చీఫ్ గా అతను పనిచేస్తున్నాడు ఇది ఒక టర్మ్ని ఇంకో వన్ ఇయర్ పాటు ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఎవరిది మనకి సో సమంత్ కుమార్ గోయల్ భారతదేశంలో ఉన్నటువంటి సో ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇవన్నీ కూడా ఒక ట్యాక్స్ ఏజెన్సీ సిబిడికి ఎవరు నితిన్ గుప్తా నెక్స్ట్ వచ్చేసి తపన్ డేకా ఈజ్ అపాయింటెడ్ ఐజ్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఎవరు అపాయింట్ అయ్యారు మనకి తప్పన్ డేకా అపాయింట్ అవడం జరిగింది అని ఇంటెలిజెన్స్ బ్యూరోకి నెక్స్ట్ దినకర్ గుప్తా సో దినకర్ గుప్తా మనకి ఎన్ఐఏకి అపాయింట్ అవ్వడం జరిగింది అట్లాగే మనకి ఇంకోటి చూస్తే ఇది మనకి నితిన్ గుప్తా అండ్ తపన్ డేకా అండ్ నెక్స్ట్ వచ్చేసి దినకర్ గుప్తా అండ్ నెక్స్ట్ వచ్చేసి సమంత్ కుమార్ గోయల్ ఆల్రెడీ కంటిన్యూషన్ అనమాట వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి దయచేసి వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి సో ఇవన్నీ కూడా నాలుగు ఒకేలాగా కనిపిస్తాయి నాలుగు వేరే వేరే ఏజెన్సీస్ సో కాబట్టి సిబిడిటి ఒకటి అండ్ నెక్స్ట్ తప్పం డేకా ఒకటి నెక్స్ట్ దినకర గుప్తా ఒకటి నెక్స్ట్ సమంత్ కుమార్ గోయల్ ఒకటి రాచీఫ్గా ఓకేనా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇది కూడా సో నెక్స్ట్ పరమేశ్వరన్ అయ్యర్ సో పరమేశ్వరన్ ఈజ్ అయ్యర్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ మనకి గా సో మనకి ఉత్తరప్రదేశ్ చెందిన ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్ మనకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద నీతి ఆయోగ్ అపాయింట్ అవ్వ అపాయింట్ చేయడం జరిగింది మనకి సో నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు ఉంటారు సో నీతి ఆయోగ్ చైర్మన్ ఈజ్ ద ఆల్వేస్ ప్రైమ్ మినిస్టర్ ల్యాక్స్ యాజ్ ఎ చైర్మన్ ఇంకొకతను ఏముంటారు వైస్ చైర్మన్ ఉంటాడు ఓకేనా నీతి ఆయోగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి రెండు వేల పదిహేనులో నీతి ఆయోగ్ అనేది స్టార్ట్ అయింది దీనికి ఒక చైర్మన్ కూడా ఉంటాడు నీతి ఆయోగ్ ఎవరు ఉంటారు చైర్మన్ చైర్మన్ అనేది ఆల్వేస్ ఎవరు ఉంటారు ప్రైమ్ మినిస్టర్ ల్యాక్ట్ యాజ్ ఏ చైర్మన్ నెక్స్ట్ వైస్ చైర్మన్ సో ఎవరైతే వైస్ చైర్మన్ ఎవరో మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు దానికి ఒక సీఈఓ ఉంటారు ఇన్ని రోజుల పాటు ఎవరు ఉన్నారు మనకి అమితాబ్ కాంత్ ఉన్నారు సో అమితాబ్ కాంత్ ప్లేస్ లో మనకి ఇతన్ని తీసుకురావడం జరిగింది ఎవరిని పరమేశ్వరన్ అయ్యర్ పరమేశ్వర అయ్యర్ అపాయింటెడ్ యాజ్ ఏ సో న్యూ చీఫ్ ఫర్ ద టూ ఇయర్స్ నెక్స్ట్ టూ ఇయర్స్ పాటు మనకి తను సిఇోగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద నీతి ఆయోగ్ అపాయింట్ చేయడం జరిగింది మనకి ప్రైమ్ మినిస్టర్ ఏమవుంటాడు దానికి నీతి ఆయోగ్ కి చైర్మన్ గా యాక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ రుచిరా కంబోజ్ రుచిరా కంబో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది కదా న్యూయార్క్ లో ఉంటుంది యునైటెడ్ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ ఇస్టాబ్లిషన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ టు ప్రమోట్ ద వరల్డ్ పీస్ ప్రపంచంలో శాంతిని పెంపొందించడానికి కోసం మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇస్టాబ్లిషన్ ప్రతి కంట్రీ కూడా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్స్ గానే పనిచేస్తాయి అయితే ప్రతి కంట్రీని అక్కడ మరి మన యొక్క వాయిస్ వినిపించాలి కదా అక్కడ న్యూయార్క్లో ఎవడో ఒకడు ఉండాలి కదా ఆ న్యూయార్క్లో మన దేశం తరపు నుంచి ఉండే వాళ్ళని ఏమంటా మనం పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అంటాం ప్రతి కంట్రీకి వాళ్ళ వాళ్ళ దేశాన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక పర్సన్ అపాయింట్ చేస్తారు ఇక్కడ నేషన్స్ నేషన్స్లో ఆ పర్సన్ ఏమంటా మనం పర్మనెంట్ రీప్రజెంటేటివ్ అని చెప్తుంటాం ఏమంట పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఇంత ఇప్పటివరకు మనకు తిరుమూర్తి గారు ఉన్నారు సో ఇప్పుడు తిరుమూర్తి ప్లేస్లో మనకి ఈ మేడంని సో తీసుకురావడం జరిగింది సో రుచిరా కంబోజ్ సో రుచిరా కంబోజ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్కి సంబంధించినటువంటి అప్పట్లో ఉన్నటువంటి ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ ఫారిన్ సర్వీసర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఫారెన్ సర్వీస్ బ్యాచ్ ఆఫీసర్ ఇప్పుడు పర్మనెంట్ రీప్రజెంటేటివ్గా ఇండియా యొక్క పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా అపాయింట్ చేయడం జరిగింది దేనికి దీంట్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో నెక్స్ట్ ఎవరిని రీప్లేస్ చేసి తిరుమూర్తిని రీప్లేస్ తిరుమూర్తిని రీప్లేస్ చేసి అపాయింట్ చేయడం జరుగుతుంది ఎవరిని రుచిరా కంబోజ్ రుచిరా కంబోజ్ ఈస్ అపాయింటెడ్ ఆస్ ఏ సో మనకి యునైటెడ్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఓకే నెక్స్ట్ గుస్తావో పెట్రో విన్స్ కొలంబియాస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కొలంబియా కొత్త ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది మనకి సో ఇతను లెఫ్టిస్ట్ పార్టీ కొలంబియా దేశానికి సంబంధించినటువంటి సో దట్ ఈస్ సో పెట్రో అని గుర్తుపెట్టుకోండి కొలంబో పెట్రో సో కోల్ పెట్రో ఇట్లా గుర్తుపెట్టుకోండి మనకి సో పెట్రో ఈ సో పెట్రో ఎవరైతే ఉన్నారో ఈ దేశానికి దేనికి కొలంబియా దేశానికి మనకి ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవడం జరిగింది పెట్రో అండ్ ద కొలంబియా పెట్రో అండ్ ద సో కొలంబియా ఏదైతే ఉందో సో ఈ దేశానికి మనకి ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవ్వడం జరిగింది ఈ దేశానికి కొలంబియా దేశానికి ఓకేనా సో దట్ ఈస్ ఆ గుస్తావో పెట్రో విన్స్ అవార్డ్ కొలంబియాస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కొలంబియాస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ని వినవ్వడం జరిగింది మనకి సో అపాయింట్మెంట్స్ అన్ని కూడా ఒకసారి కనుక మనం బ్యాక్ వెళ్ళి చూసుకుంటే మనకి నెక్స్ట్ వన్ ఖుషి పటేల్ ఖుషి పటేల్ ఫ్రమ్ ద యునైటెడ్ కింగ్డమ్ విన్స్ అవార్డ్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ మిస్ ఇండియా వల్డ్ వైడ్ అంటే ఏంటిది ఇండియాలో ఉన్నటువంటి అమ్మాయిలు కాకుండా అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటాం మనం అంటే ఎన్ఆర్ఐస్ అందరు కూడా సో అవుట్ సైడ్ ఇండియా ఉన్నటువంటి ఇండియన్స్ అందరినీ తీసుకుంటే మనకి ఖుషి పటేల్ అది మనకి ఎలక్ట్ అవ్వడం జరిగింది అకార్డింగ్ టు ద వాట్ న్యూయార్క్ బేస్డ్ ఫెస్టివల్ కమిటీ వీళ్ళు కండక్ట్ చేస్తారు ఈ యొక్క ఏంటిది ఈ బ్యూటీ పీజెంట్ గేమ్ పోటీలని సో కాంపిటీషన్ బ్యూటీ పీజెంట్ కాంపిటీషన్ దాంట్లో మన ఖుషీ పటేల్ యునైటెడ్ కింగ్డమ్ నుంచి మనకి విన్స్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ అంటే ఇండియాలో కాకుండా వేరే దేశాలలో ఉన్నటువంటి ఇండియన్స్ అనమాట సో దట్ ఈస్ ద మిస్ ఇండియా వరల్డ్ వైడ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మనకి ఎవరు ఖుషి పటేల్ కి తీసుకోవడం జరిగింది దట్ ఈస్ అ ఇండియన్ పీజెంట్ అవుట్ సైడ్ పీజెంట్ అవుట్ సైడ్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా ఎవరు ఖుషీ పటేల్ ఖుషీ పటేల్ అనేది మనకి లెక్కట అవ్వడం జరిగింది ఒకసారి చూసుకుంటే మనకి ఖుషి పటేల్ కానీ ఆ తర్వాత పెట్రో కొలంబియా కానీ ఆ తర్వాత రుచిరా కంబోజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పరమేశ్వరన్ అయ్యర్ అండ్ నెక్స్ట్ వీళ్ళంతా కూడా సమంత్ కుమార్ గోయల్ నెక్స్ట్ తపన్ డేకా అండ్ నెక్స్ట్ నితిన్ గుప్తా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ ఏదో ఒకటో రెండో ఖచ్చితంగా క్వశ్చన్లు పడతాయి ఇవన్నీ చాలా తక్కువ అంచనాయ్యాకండి ఇవన్నీ డెఫినెట్గా ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్సే రైట్ సో మనం ఖుషీ పటేల్ చూసాం మనం నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య కాలంలో మనకి సో చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయడం జరిగింది చాలా కి సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి సో జస్టిస్ విపిన్ సింగ్ జస్టిస్ విపిన్ సింగ్ ఇంతకుముందు ఢిల్లీ హైకోర్టులో పనిచేసేవాడు మన ఢిల్లీ హైకోర్టుని ఇతని ఉత్తరాఖండ్ సో మనకి చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయడం జరిగింది ఎవరిని విపిన్ సింగ్ సో విపిన్ సింగ్ ని మనకి ఎవరికి ఉత్తరాఖండ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయడం జరిగింది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడానికి ఏంటిది యు అండ్ వి అని గుర్తుపెట్టుకోండి యువి యుఏ తండ తెలుసు కదా యూ తర్వాత ఏమొస్తుంది వస్తుంది వినే వస్తుంది కాబట్టి ఉత్తరాఖండ్కి ఎవరు అపాయింట్ చేశారు విపిన్ సింగ్ ని అపాయింట్ చేయడం జరిగింది న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద ఉత్తరాఖండ్ హైకోర్టు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి జస్టిస్ అమ్జద్ సయ్యద్ జస్టిస్ అమ్జాద్ సయ్యద్ ఇంతకు ముందు బాంబే హైకోర్టులో పనిచేసే వాళ్ళు మనకి కానీ ఇప్పుడు ఏంటిది మనకి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అపాయింట్ అవ్వడం జరిగింది ఎవరు ఇతను అంజద్ ఎవరు జస్టిస్ అమ్జద్ సయ్యద్ అమ్జద్ సైజు ఏ రాష్ట్రానికి మనకి హిమాచల్ ప్రదేశ్ లోపల సో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హిమాచల్ ప్రదేశ్కి అపాయింట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ ఎవరు సంభాజీ శివాజీ షిండే సంభాజీ శివాజీ షిండే మనకి రాజస్థాన్ హైకోర్టుకి అపాయింట్ అవ్వడం జరిగింది సంభాజీ శివాజీ షిండే ఏ రాష్ట్రానికి రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ద సో అపాయింట్ అవ్వడం జరిగింది మనకి నెక్స్ట్ కనుక చూస్తుంటే మనకి ఇది గౌహతి హైకోర్టు సో అంటే మనకి అస్సాం స్టేట్ కి ఎవరు రష్మిన్ రష్మిన్ మహర్బాయి సో ఇట్ ఈస్ అపాయింటెడ్ యాజ్ వాట్ సో మనకి గౌహతి హైకోర్టు అంటే అస్సాం హైకోర్టు చీఫ్ జస్టిస్గా అపాయింట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ జస్టిస్ ఉజ్బల్ ఉయాన్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అపాయింట్ అవ్వడం జరిగింది మనకి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అపాయింట్ అవ్వడం జరిగింది మనకి ఓకేనా కనీసం ఇందులో ఒకటైనా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ మొత్తంలో ఉన్నాయి మనకి సో విపిన్ సింగ్ ఢిల్లీ హైకోర్టుగా ఉండే నెక్స్ట్ సంజద్ బాంబే హైకోర్టులో ఉండే ఆ తర్వాత మనకి సంభాజీ మనకి ఇంతకు ముందు ఇతను కూడా బాంబే హైకోర్టులో ఉండే మనకి సో ఇలా అపాయింట్ అవ్వడం జరిగింది సంభాజీ శివాజీ షిండే ఎవరికి రాజస్థాన్కి వెళ్ళిపోయినాడు మనకి విపిన్ సింగ్ ఎక్కడ వెళ్ళినారు ఉత్తరాఖండ్కి వెళ్ళినప్పుడు అంజాద్ అమ్జాద్ వెళ్ళినారు మనకి హిమాచల్ ప్రదేశ్కి సో నెక్స్ట్ రష్మి రష్మి ఎక్కడికి వెళ్ళింది గౌహతికి వెళ్ళింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉజ్వల్ భుయాన్ తెలంగాణ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా అపాయింట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ అలాగే మనకి పీయూష్ గోయల్ పీయూష్ గోయల్ మనకి ఫెస్టివల్ ఫెస్టివల్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఎవరు పీయూష్ గోయల్ ఏ దేశంలో ఇనాగ్రేట్ చేశారో మ్యాంగో ఫెస్టివల్ అనేది పాయింట్ సో మ్యాంగో ఫెస్టివల్ని మనకి సో ఏ దేశంలో బ్రసెల్స్ సో మనకి నాటో హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉంది కదా బెల్జియం దేశంలో లో ఏముంది మనకి నాటో హెడ్ క్వార్టర్ ఉంది ఆ బ్రసెల్స్ లోపల మనకి స్టార్ట్ చేశారు ఏది మ్యాంగో ఫెస్టివల్ ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ కి మన యొక్క ఇండియా యొక్క ని ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం అని మనకు మ్యాంగో ని మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది సో ఇక్కడ మ్యాంగో ని కండక్ట్ చేయడం జరిగింది ఏ దేశంలో మనకి బ్రసెల్స్ అండ్ బెల్జియంలో యూరోప్ వాళ్ళందరూ కూడా మన ని ఎక్కువ మొత్తంలో తినాలని చెప్పేసి ఓకేనా నెక్స్ట్ నిర్ణయ నిర్యాత్ నిర్ణయాత్ అనేది మనకి ఏంటిది ఒక పోర్టల్ పేరు ఇది సో మనకి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ని ప్రమోట్ చేయడానికి కోసం దాని యొక్క అనాలసిస్ చేయడానికి కోసం కంప్లీట్గా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ గురించి కంప్లీట్ గా అనాలసిస్ చేయడానికి కోసం మనకి దీన్ని స్టార్ట్ చేస్తాం ఇది అనే ఒక పోర్టల్ని జూన్ ట్వంటీ థర్డ్ రోజు ఢిల్లీలో మనకి ప్రైమ్ మినిస్టర్ గారు ఒక వాణిజ్య భవన్ అంటే ఇది వాణిజ్యం అంటే ఏంటి వ్యాపారమే కదా సో ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంబంధించి చూడడానికి కోసం ఒక బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది ఆ బిల్డింగ్ పేరు ఏంటి మనకి వాణిజ్య భవన్ అండ్ అలాగనే కొత్త పోర్టల్ ని కూడా లాంచ్ చేశారు ఆ కొత్త పోర్టల్ పేరేంటి నిర్యాత్ నిర్యాత్ అంటే చూడొచ్చు ఇక్కడ నేషనల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ రికార్డ్ ఇయర్లీ అనాలసిస్ ఆఫ్ ద ట్రేడ్ సో అనేది మనకి దీని యొక్క పూర్తి పేరు అనమాట వాణిజ్య భవన్ సో దట్ ఈస్ అ ట్రేడ్ సెంటర్ ఎక్కడ ఉంది మనకి సో ఢిల్లీలో ఉంది సో దానికోసం నిర్యాత్ అంటే ఎగ్జామినేషన్లో ఈ మధ్య డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు నిర్యాత్ రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ ద నిర్యాత్ పోర్టల్ విచ్ ఇస్ రిలేటెడ్ టు డాష్ అనొచ్చు నిర్యాత్ పోర్టల్ అనేది దీనికి నేషనల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రికార్డ్ ఫర్ ఇయర్లీ అనాలసిస్ ఆఫ్ ద ట్రేడ్ ఎంత ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి ఎంత ఇంపోర్ట్ జరుగుతున్నాయి వాటి అన్నిట్ల గురించి మనకి స్టడీ చేయడానికి కోసం ఎందుకు జూన్ ట్వంటీ థర్టీ రోజు లాంచ్ చేశారు జూన్ ట్వంటీ థర్టీ తా ప్రసాద్ ముఖర్జీ బర్త్డే అతను మనకి గవర్నమెంట్ మనకి భారతదేశం యొక్క మొదటి ఇండస్ట్రియల్ మినిస్టర్ ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీస్లో మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సో నైన్టీన్ ఫిఫ్టీ టూలో జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత మనకి సో ఇండియా యొక్క ఫస్ట్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు సో అలా మనకి శ్యాంప్రసాద్ ముఖర్జీ ఫస్ట్ ఇండస్ట్రియల్ మినిస్టర్ జూన్ ట్వంటీ థర్డ్ అతను బర్త్డే కాబట్టి ఆ రోజు ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది ఏ పోర్టల్ని నిర్యాత్ అనే పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది దీనికి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని పూర్తిగా అనాలసిస్ చేయడానికి కోసం ఏ పోర్టల్ని అనే పోర్టల్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మనకి సో ఎవరు డిపార్ట్మెంట్ ఆఫ్ ద సో కామర్స్ వాళ్ళు లాంచ్ చేస్తారు ఏ పోర్టల్ని అనే పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది మనకి నెక్స్ట్ పద్మ సో పద్మా అనేది ఒక చిన్న ఆటోమేటిక్ గా సాలరీ అనేది అలవెన్సెస్ గానీ వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి దానికోసం పద్మ అనే ఒక చిన్న సాఫ్ట్వేర్ ని లాంచ్ చేయడం జరిగింది వారు ఇండియన్ కోస్ట్ గార్డ్ సో దట్ ఈస్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ద డిజిటల్ ఇండియా దట్ ఈస్ ఆత్మ నిర్భర్ భారత్ భారత్ లో భాగంగా సో పద్మా ఫర్ ద వాట్ పేరోల్ ఆటోమేషన్ ఆఫ్ ద వాట్ డిస్బర్స్మెంట్ ఆఫ్ ద వాట్ మంత్లీ అలవెన్సెస్ ఇది అనమాట పేరోల్ ఆటోమేషన్ ఫర్ డిస్బర్స్మెంట్ ఆఫ్ ద వాట్ మంత్లీ సో అలవెన్సెస్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఎవరు ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఎవరు సో ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది దీన్ని ఐసీజీ దట్ ఈస్ అ పద్మ అవార్డ్స్ పద్మ అవార్డ్స్ కాదు పద్మ అనేది ఒక స్కీమ్ అనమాట ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా ఏం చేయొచ్చు మనం సాలరీస్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు నెక్స్ట్ కాశీ యాత్రకి సో ఇది కర్ణాటక గవర్నమెంట్ అయితే లాంచ్ చేయడం జరిగింది స్కీమ్ సపరేట్ గా సో దేంటి ఏదైతే కాశీ యాత్ర ఉందో ఈ కాశీ యాత్ర పోవడానికి కోసం సపరేట్ గా సో దాదాపు ముప్పై వేల మంది పిల్లి కి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున సో క్యాష్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే కాశీకి వెళ్తున్నారో వాళ్ళకి సో హిందూ మతానికి చెందిన వాళ్ళు ఒక జీవితంలో ఒక్కసారి కాశీ వెళ్ళాలనుకుంటారు కదా సో అలా మనకి ఈ కాశీ కి సపరేట్ గా సో ఒక ఐదు వేల రూపాయల అసిస్టెన్స్ చేస్తున్నటువంటి కర్ణాటక నాకు తెలిసి ఇప్పటివరకు భారతదేశంలో ఇలా సపరేట్ గా కాశీ యాత్రకి వెళ్ళడానికి కోసము సపరేట్ గా మనకి ఫండింగ్ అనేది ఇవ్వలేదు సో ఇలా కర్ణాటక గవర్నమెంట్ సపరేట్ గా కాశీకి వెళ్ళడానికి కోసం ఇలా ఐదు వేల రూపాయల ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది ఇక నెక్స్ట్ మనం ఆల్రెడీ చూసాం మనం కర్ణాటక అనేది సో కాశ్మీరీ కాశ్మీర్ సారీ కాశీకి వెళ్ళడానికి కోసం మనకి ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇనిషియేటివ్ ఫర్ దాట్ ఇది మనకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా యునెస్కో అవార్డుని విన్ అవడం జరిగింది దీని ఏ ఫీల్డ్లో ఎడ్యుకేషన్కి సంబంధించి మన కరోనా టైంలో మనకి ఈ విద్య ప్రైమ్ మినిస్టర్స్ ఈ విద్య అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది కరోనా టైం లోపల ఎక్కువ మందికి స్కూల్ చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి కోసం ప్రైమ్ మినిస్టర్ ఈ విద్య అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది సో ఇట్ విల్ బీ అవార్డెడ్ ఇనిషియేటివ్ ఫర్ ద ఇన్క్లూసివ్ అండ్ యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్ డూరింగ్ ద కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ టైంలో మనకు ఎక్కువ మొత్తంలో ఈ పీఎం ఈ విద్య ద్వారా లైవ్ క్లాసెస్ ఆన్లైన్ క్లాస్ కానీ మనకి మినిస్ట్రీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ వాళ్ళకి అవార్డు రావడం జరిగింది ఏ అవార్డు మనకి సో పీఎం విద్య అనే ప్రోగ్రామ్కి మనకి ఎవరిచ్చార అవార్డు అనేది యునెస్కో ఇవ్వడం జరిగింది యునెస్కో ఎక్కడ ఉంటుందమ్మా మనకి యునెస్కో అనేది లో ఉంటుంది యునెస్కో హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్ ఈ యునెస్కో అనే వాళ్ళు మనకి ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మనకి అవార్డు ఇవ్వడం జరిగింది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఎక్స్పెన్షన్ సో వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఈ ఎడ్యుకేషన్ అవార్డుకి ఎవరు సపోర్ట్ ఇస్తారు ఈ ఎడ్యుకేషన్ అవార్డుకి మనకి బహిరైన్ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు ఈ ఎడ్యుకేషన్ అవార్డు ఏదైతే ఉందో సో ఈ అవార్డుకి బహిరైన సపోర్ట్ తోటి ఈ అవార్డుని మనం ఇస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది సో ఎవ్రీ ఇయర్ ఈ అవార్డుని యునెస్కో ఇస్తారు విత్ ద సపోర్ట్ ఆఫ్ ద బహరైన్ గవర్నమెంట్ ఓకే నెక్స్ట్ వన్ వరల్డ్ టేర్ ఆర్గనైజేషన్ డబ్ల్యూటీఓ మన డబ్ల్యూటీఓ అనేది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఇస్టాబ్లిష్మెంట్ అయింది దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది జెనీవా స్విజర్లాండ్లో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ మనకు జెనీవా స్విజర్లాండ్లో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ జవాస్ స్విట్జర్లాండ్లో ఉంది సో ఈ వల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఇస్టాబ్ష్మెంట్ అయింది ఇప్పటి వరకు వన్ సిక్స్టీ ఫోర్ కంట్రీస్ అనే దాంట్లో మెంబర్స్గా ఉన్నాయి దీనిలో వరల్డ్ టేర్ ఆర్గనైజేషన్ లోపల సో దీని యొక్క టూ ఇయర్స్ ఒకసారి మనకి మీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ టూ ఇయర్స్కి ఒకసారి మీటింగ్ జరుగుతుంది సో ఈ సంవత్సరం కానీ మనకి కజకిస్తాన్ ఇట్ ఈస్ కో హోస్టెడ్ బై ద స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ సహాయం తోటి ప్లస్ అట్లాగే మనకి సో కజకిస్తాన్ సహాయం తోటి సో జనీవా స్విట్జర్లాండ్లో మనకి ఇది జరగడం జరిగింది మనకి కో హోస్టెడ్ బై ద కజకిస్తాన్ జనీవాలో జరిగింది ఇది మినిస్ట్రీ ఆఫ్ ద కాన్ఫరెన్స్ టువెల్వ్ అర్ అదర్వైజ్ జనీవా టూ థౌసండ్ ట్వంటీ తోటి మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క కాన్ఫరెన్స్ అనేది జరిగింది మనకి ఓకేనా రైట్ ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించి నెక్స్ట్ మనం నెక్స్ట్ సపరేట్గా మనం చర్చిద్దాం ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్లో ఏమేమి డిస్కస్ చేశారు ఏంటిదని మనం సపరేట్ వీడియోలో చూసుకుందాం దీని గురించి దీని గురించి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ కానీ నీతి ఆయోగ్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే దీంట్లో మిస్ చేయడం వల్ల మనకి ఎగ్జామినేషన్లో మళ్ళీ క్లారిటీ మిస్ అవుతుంది సో జస్ట్ ఇక్కడ నేను ఎక్కి సబ్మిట్ ఎక్కడ జరిగింది వాటికి రిస్ట్రిక్ట్ అవుతున్నా ఏది డబ్ల్యూటీఓకి సంబంధించి ఓకేనా రైట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మనకి మనకి జనవాల జరిగిన విత్ ద సపోర్ట్ ఆఫ్ కజకిస్తాన్ నెక్స్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ గా ఓవరాల్ గా మనకి అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఎయిర్పోర్ట్స్ లో ఇండియాలో ముప్పై ఏడవ ర్యాంక్ లో ఉంది ఇండియాలో నుంచి ఫస్ట్ ప్లేసర్ అన్నమాట సో ఈ రిపోర్ట్ ఎవరి ఇచ్చారు మనకి ఈ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళు స్కై ట్రాక్స్ సైడ్ ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్స్ అవార్డ్ అనే ఒక ఆర్గనైజేషన్ స్కై ట్రాప్స్ అనే అవార్డ్ అనేది ఎక్కువ మొత్తంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మనకి అసెస్మెంట్ చేస్తూ ఉంటుంది దీంట్లో చూసుకుంటే మనకి ఇండియా అనేది మనకి ఆల్మోస్ట్ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది మనకి ఢిల్లీలో ఉంది ఆల్మోస్ట్ థర్టీ సెవెంత్ ప్లేస్ లో ఉంది మరి ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉందంటే మన కతార్ దేశం కతార్ ఉంది కదా కతార్ దేశం దగ్గర సంబంధించినటువంటి సో హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కతార్ దేశానికి సంబంధించినటువంటి హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇది మనకి ఇంపార్టెంట్గా మనకి ప్రపంచంలోనే ఫస్ట్ ఎయిర్పోర్ట్ లా ఉంది దట్ ఈస్ అ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ విత్ రెస్పెక్ట్ డ్ ప్యాసెంజర్స్ సంబంధించి ఏది బెస్ట్ పర్సన్ చూసుకుంటే ఇండియా నుంచి ఢిల్లీ ముప్పై ఏడవ ప్లేస్ లో మనకి మొత్తం ప్రపంచంలో ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఏది ఉంది మనకి హమాద్ ఇంటర్నేషనల్ అనేది ఫస్ట్ ప్లేస్ లో నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ గోల్డ్ కౌన్సిల్ వల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎక్కడ ఉంటుంది మనకి లండన్లో ఉంటుంది ఈ వల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఉంటుంది కదా ప్రపంచంలో గోల్డ్ ప్రైజెస్ కానీ గోల్డ్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది ఏంది అదంతా కూడా డేటా అంతా వీళ్ళే పబ్లిష్ చేస్తారు వాళ్ళు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అని ఏ దేశంలో ఉంటుంది మనకి లండన్లో ఉంటుంది వల్డ్ గోల్డ్ కౌన్సిల్ అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటిది ఇండియా ర్యాంక్స్ ఫోర్త్ అట్ గ్లోబల్ గోల్డ్ రీసైక్లింగ్ రీఫైనింగ్ కెపాసిటీ అన్నాడు గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని రీఫైనింగ్ చేయడానికి ఉన్నటువంటి కెపాసిటీలో ఇండియా అనేది థర్డ్ ప్లేస్ లో ఉంది మనకి ఫస్ట్ ప్లేస్ లో చైనా దెన్ ఫాలోడ్ బై ఇటలీ దెన్ ఫాలోడ్ బై ద యుఎస్ఏ తర్వాత మనకి ఇండియా అనేది ఫోర్త్ ప్లేస్ లో ఉందని చెప్తుంది ఎంత గోల్డ్ రీఫైనింగ్ అండ్ రీసైక్లింగ్ కెపాసిటీలో ద రిపోర్ట్ టైటిల్ ద వాట్ గోల్డ్ రీఫైనింగ్ అండ్ ద రీసైక్లింగ్ కెపాసిటీ ఇన్ ఇండియా దాదాపు పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల టన్స్ కెపాసిటీ తోటి ఇండియా అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంది గోల్డ్ రీఫైన్ చేయడం కానీ రీసైక్లింగ్ చేయడంలో కానీ సో మనకి చైనా అనేది టాప్ పొజిషన్లో ఉంది మనకి సో ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి కెపాసిటీ లోపల చూసుకుంటే మనకి ఓకేనా భారతదేశంలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో పోయిన సంవత్సరంలో దాదాపు డెబ్బై ఐదు టన్స్ యొక్క రీసైక్లింగ్ జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్ సంవత్సరానికి సెవెంటీ ఫైవ్ థౌసండ్ జరిగితే చైనాలో వన్ సిక్స్టీ ఎయిట్ టన్స్ అండ్ ఇటలీలో ఎనభై టన్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో డెబ్బై ఎనిమిది టన్స్ అనేది మన పోయిన సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ వన్లో రీసైక్లింగ్ చేయడం జరిగింది అలా ఇండియా అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంది దేని దేనికి సంబంధించి సో ఈ గోల్డ్కి సంబంధించి రీసైక్లింగ్ అని రీఫైనింగ్ కెపాసిటీకి సంబంధించి ఓవరాల్ కెపాసిటీ ఎంత ఉంది ఎయిటీన్ హండ్రెడ్ టన్స్ ఉంది ఒక పోయిన ఒక సంవత్సరం ఎంత డెబ్బై ఐదు టన్స్లు ఏం చేస్తే మనం రీసైక్లింగ్ చేయడం జరిగింది ఫోర్త్ ప్లేస్ ఆఫ్టర్ చైనా ఇటలీ యూఎస్ఏ తర్వాత మన ఫోర్త్ ప్లేస్లో ఉంది ఇండియా అకార్డింగ్ టు ఎవర్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎక్కడ ఉంటుందమ్మా లండన్లో లండన్లో ఉంటుంది దీని యొక్క హెడ్ క్వార్టర్ దేని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది మనకి లండన్లో ఉంటుంది నెక్స్ట్ సో దట్ ఈస్ ఇండియా హోస్టెడ్ ద ఏషియన్స్ ఫారిన్ మినిస్టర్స్ అండ్ సెక్రటరీ జనరల్స్ ఇది మనకి ఇంత పెద్ద ఉంది దట్ ఈస్ అ స్పెషల్ సో దట్ ఇస్ ద ఏషియన్ ఇండియా ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ అనమాట సో ఇండియా గానే ఏషియన్ కంట్రీస్ యొక్క ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ సో ఏషియన్ కంట్రీస్ అంటే ఏంటిది అసోసియేషన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ని మనం ఏమంటాం ఏషియన్ కంట్రీస్ అంటాం మనం అసోసియేషన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ అంటాం ఇలా ఎన్ని కంట్రీస్ ఉంటాయి పది కంట్రీస్ ఉంటాయి ఆ పది కంట్రీస్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు పిఎస్ఎల్వి బిట్ పిఎస్ఎల్వి బిట్ ఏమని ఎంఎంసీ అని గుర్తుపెట్టుకోవచ్చు పిఎస్ఎల్వి బిట్ ఎంఎంసీ పి అంటే ఏంటిది ఫిలిప్పైన్స్ సింగపూర్ లావోస్ వియత్నాం బ్రునాయ్ ఇండోనేషియా థాయిలాండ్ మలేషియా మయన్మార్ కంబోడియా ఈ పది దేశాలని మనం ఏమంటాం ఏషియన్ కంట్రీస్ అంటాము నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఏషియాన్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది దాని ఒక హెడ్ క్వార్టర్ జాగ్రత్తలో ఉంటుంది దీని ఒక ఏషియన్ హెడ్ క్వార్టర్ అలాంటి ఆ పది దేశాలతోటి మనం ఇండియా అనేది కూడా ఇండియాకి సంబంధించినటువంటి ఫారిన్ మినిస్టర్స్ ఈ పది దేశాల ఫారిన్ మినిస్టర్స్ కలిసి మనకి మీటింగ్ అనేది జరగడం జరిగింది ఎక్కడ జూన్ సిక్స్టీన్త్ రోజు మనకు ఢిల్లీలో మీటింగ్ అనేది జరిగింది దాన్నే మనం ఏమంటాం సైఫామ్ ఎం అని చెప్తున్నాం ఏమిటిది సైఫాన్ దట్ ఇస్ ఇండియా మరియు ఏషియాకి సంబంధించినటువంటి ఫారిన్ మినిస్టర్స్ యొక్క కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది మనకి ఢిల్లీలో జరగడం జరిగింది నెక్స్ట్ ఇండియా ఫస్ట్ హండ్రెడ్ మిలియన్ లీటర్స్ పర్ డే డీసెలనైజేషన్ ప్లాంట్ అని చెప్తున్నాం డీసెలనైజేషన్ ఇక్కడ స్టార్ట్ అయింది దహేజ్ దహేజ్ అండ్ ద గుజరాత్ ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కడైతే గుజరాత్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో సో ఈ గుజరాత్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి ఎక్కువ మొత్తంలో వాటర్ అనేది అవసరం అందువల్ల ఏం చేస్తారంటే ఇక్కడ అంతా కూడా అరేబియన్ సీనే ఉంది కదా సో ఈ అరేబియన్ సీ నుంచి మనం డీసెలనైజేషన్ ప్లాంట్ను పెట్టేస్తే అక్కడ నుంచి వాటర్ని ప్యూరిఫై చేసుకొని అవన్నీ కూడా మనం ఇండస్ట్రీస్ కోసం వాడుకోవచ్చు అని చెప్పేసి అలా మనకు ప్లాన్ చేయడం జరిగింది అది సో ఇండియాలో నేను మొట్టమొదటిసారిగా మనకి లార్సన్ అండ్ టెర్బో కంపెనీ వాళ్ళు సో దహేజ్ డిజాల్ తోటి కలిసి రోజుకి ఇండే మిలియన్ లీటర్స్ పర్ రోజుకి సో హండ్రెడ్ మిలియన్ లీటర్స్ పర్ డే మనకి వాటర్ని డీసాలినేషన్ చేసే కెపాసిటీ తోటి ఇండియాలోనే మొట్టమొదటి ఇక్కడ డీసెలనైజేషన్ ప్లాంట్ ని ఇంటాగ్రేట్ చేయడం జరిగింది ఇక్కడ దహేజ్ గుజరాత్ లో స్టార్ట్ అయింది ఇది దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ హండ్రెడ్ మిలియన్ లీటర్స్ పర్ డే డీసెలనైజేషన్ ప్లాంట్ ఇక్కడ దహేజ్ గుజరాత్ లో స్టార్ట్ అయింది మనకి ఇక్కడ దహేజ్ గుజరాత్ లో సో దీన్ని ఎవరు తయారు చేస్తే మనకి లార్సెంట్ అర్బో అండ్ టెక్టాన్ కంపెనీస్ వాళ్ళు దీన్ని మనకు చేస్తా ఉన్నారు దీన్ని లార్సెంట్ అర్బో ఒక లీటర్ ఒక దాదాపు ఈ ఇండస్ట్రీకి చేయడానికి వెయ్యి లీటర్లని దాదాపు ట్వంటీ సిక్స్ రూపీస్ కి మనకి సప్లై చేయడానికి మనకి ఈ ప్లాంటీని కడుతున్నారు చూడండి వెయ్యి లీటర్లు జస్ట్ ట్వంటీ సిక్స్ రూపీస్కే సప్లై చేస్తున్నారు ఏవి ఈ డీసెలనైజేస్ వాటర్ ఏవైతే ఓషన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా డీసెలనైజేషన్ చేసి మనం అన్నింటిని కూడా ఇండస్ట్రీస్కి మనకి సప్లై చేయబోతున్నారు ఇక్కడ దహేజ్ గుజరాత్లో నెక్స్ట్ వన్ సో ఇలానే గుజరాత్లో మనకి బాలికా పంచాయత్ అంటే ఓన్లీ గర్ల్స్ యొక్క గర్ల్స్ అందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టేసి వాళ్ళందరి గురించి ఏం జరిగింది మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పేసి అలా మనకి ఫస్ట్ టైము ఇండియాస్ ఫస్ట్ ఎవర్ స్టేట్ టు లాంచ్ దవర్ట్ బాలికా పంచాయత్ ఓన్లీ గర్ల్స్ని ని పిల్చేసి సో ఇది ఈవిల్ ప్రాక్టీసెస్ లైక్ చైల్డ్ మ్యారేజెస్ కానీ లేకుంటే డౌరీ సిస్టమ్ కానీ సొసైటీలో ఎడ్యుకేషన్ క్యాంపెనింగ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి జరగడం జరిగింది ఎక్కడ జరిగింది అంటే బాలికా పంచాయత్ ఇనిషియేటివ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ అయిన తర్వాత కూర్నియా కానీ మస్కా కానీ మొతాంగు కానీ వడాసర్ ఈ అన్ని విలేజెస్ ఉన్నాయి కదా ఇవన్నీ అన్ని విలేజెస్లో మనకి సో బాలికా పంచాయత్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది అలా గుజరాత్ అనేది సపరేట్గా గర్ల్స్ని ఎంపవర్మెంట్ చేయడానికి కోసము ఇలా బాలికా పంచాయత్ని స్టార్ట్ చేయడం జరిగింది దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు బాలికా పంచాయత్ గర్ల్స్ పంచాయతీని స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ అని చెప్పి మనకి ఇలా బాలికా స్టార్ట్ చేయడం జరిగింది ఏ రాష్ట్రం గుజరాత్ నెక్స్ట్ ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పండ్ ఫ్లోటింగ్ సోలార్ పండ్ అంటే ఇలా వాటర్ ఉంటాయి కదా ఈ వాటర్ పైన ఏం పెట్టాలి ఇలా వాటర్ ఉంటాయి ఈ వాటర్ పైన ఏం పెట్టాలమ్మా మనం ప్యానెల్స్ పెట్టాలి ఇలా సోలార్ ప్యానల్స్ పెట్టాలి ఇలా వాటర్ పైన సోలార్ ప్యానల్స్ ఉంటే ఏమంటే మనం ఫ్లోటింగ్ సోలార్ పార్డ్స్ ఉన్నాయి అలానే భారతదేశంలో మనకి హండ్రెడ్ ఆల్మోస్ట్ వన్ నాట్ వన్ మెగా వాట్స్ తోటి ఫస్ట్ టైం మనకి ఇక్కడ కాయంకులం కులం కేరళలో మనకి స్టార్ట్ చేయడం జరిగింది మూడు వందల యాభై ఎకరాలలో దాదాపు సో దాదాపు వన్ నాట్ వన్ మెగా వాట్స్ తోటి మనకి ఖాయం కులంలో స్టార్ట్ చేయడం జరిగింది దట్ ఇస్ ఇండియాస్ లార్జెస్ట్ ఏంటిది ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఇక్కడ కేరళలో రావడం జరిగింది వన్ నాట్ వన్ మెగావాట్స్ తోటిస్ అలాగే మన తెలంగాణ ప్రాంతంలో రామగుండంలో కూడా ఉంది సో ఆల్మోస్ట్ అది టెన్ మెగావాట్స్ తోటి స్టార్ట్ అయింది ఇప్పుడు అది కూడా హండ్రెడ్ మెగావాట్స్కి రీచ్ అయింది సో రామగుండంలో అది హండ్రెడ్డే ఇది వన్ నాట్ వన్ కాబట్టి ఇదే లార్జెస్ట్ అనమాట సో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ లోపల మనకి సో కాయంకులం అనేది సో లార్జెస్ట్ వన్ నాట్ వన్ మెగావాట్స్ తోటి మనకి ఉందన్నమాట ఇక్కడ కేరళలో ఎవరు టాటా పవర్ సిస్టమ్ వాళ్ళు మనకి స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని ఓకేనా దట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ పవర్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ లాంచ్డ్ బై టాటా పవర్ సోలార్ ఇన్ ద కేరళ బ్యాక్ వాటర్స్ బ్యాక్ వాటర్స్ ఆఫ్ ద కేరళ నెక్స్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇంట్రడ్యూస్డ్ ద వాట్ ఆర్ఐఎఫ్ డి ఫర్ ఎనేబిలింగ్ ద వాట్ సో దిస్ ఛాలెంజ్ లగేజ్ లగేజ్ చెకప్ కోసం ఏంటిది ఈ ఆర్ఐడిఎఫ్ని ఇంట్రోడ్యూసర్ ద వాట్ ఇది మనకి మనకి టోల్ గేట్స్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది కదా టోల్ గేట్ దగ్గర మనం ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ఇట్లా స్కాన్ చేసుకుంటుంది కదా ఆ టెక్నాలజీ అన్నారోడియో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ తోటి మనకి లాంచ్ చేయడం జరిగింది సో ఇక్కడ బ్యాగ్స్ అన్ని ఏవైతే ఉంటాయో బ్యాగ్స్ అనేటివి ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతాయి అలా సో ఇండియాలోనే మనకి ఫస్ట్ టైం ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇంటర్వ్యూ చేసింది సో ఏంటిది ఆర్ఐడిఎఫ్ ఎనేబుల్డ్ ట్యాగ్ ఒక ట్యాగ్ ఇస్తారు సో ఆ ట్యాగ్ని మనం స్కాన్ చేసుకోవచ్చు రేడియో ఫ్రీక్వెన్సీ సో ఈ ఐడెంటిఫికేషన్ తోటి ట్రాక్ టు చెక్ ద లగేజ్ బ్యాగేజెస్కి ఒక ట్యాగ్ ఇస్తారు ఆ ట్యాగ్ పెడితే లగేజ్ బ్యాగ్ ఉంది అనుకో దానికి ఇలా ఒక టోకెన్ తగిలిస్తారు ఆ టోకెన్కి ఆ టోకెన్లో బార్ కోడ్ లాంటిది ఉంటుంది సో అది దేనిపైన పనిచేస్తుంది మనకి ఆర్ఐఎఫ్ డి టెక్నాలజీ ప్రకారంగా పనిచేస్తూ ఉంటుంది అలా మనకి ఇండియాలో సో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో మనకి స్టార్ట్ చేయడం జరిగింది ఏరి ఆర్ఐఎఫ్ ఎనేబుల్డ్ ట్యాగ్ తోటి లేక్స్ చూసుకోండి ఎన్పిసిఐ అండ్ ఇంటర్నేషనల్ ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఇది టూ థౌసండ్ నైన్లో స్టార్ట్ అయింది బై ఆర్బీఐ స్టార్ట్ చేసింది ఇది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్గా ప్రపంచంలో వేరే దేశాలలో కూడా ట్రాన్సాక్షన్స్ని కా ప్రమోట్ చేయడానికి కోసము నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్గా ఇండియాలో అయితే టూ థౌసండ్ నైన్లో స్టార్ట్ అయింది కానీ ఇంటర్నేషనల్గా ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేయడానికి కోసము మనకి ఇది ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అనేది టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేశారు సో ఇది సో ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ అనేది మనకి మెమోరాండా ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకుంది ఎవరు లైరా లైరా తోటి మనకు రాసుకోవడం జరిగింది లైరా అనేది ఏంటిది ఏ దేశానికి చెందిన కంపెనీ లైరా అనేది ఫ్రాన్స్ వాళ్ళ దేశంలో కూడా యూపీఐ పేమెంట్స్ని ఎక్స్పాండ్ చేయడానికి కోసము లైరా అనే కంపెనీ తోటి మనకి ఫ్రాన్స్ దేశానికి చెందిన కంపెనీ తోటి మనకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఆర్బీఐ అనేది ఇస్టాబ్లిష్మెంట్ చేసింది ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇంటర్ నేషనల్ లెవెల్ అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కి కర్మ క్రియ ఎవరు National Payment Corporation of India which is the apex organization for the all the retail transactions in India సో అట్లానే ఇంటర్నేషనల్ కూడా ట్రాన్సాక్షన్స్ ప్రమోట్ చేయడానికి ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ని కూడా ఇస్టాబ్లిష్మెంట్ చేయాలి ఎన్పిసిఐ అంటే ఓన్లీ అని కానీ ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ అంటే గ్లోబల్గా మనం యూపీఐని ప్రమోట్ చేయాలి గ్లోబల్గా యూపీఐని ప్రమోట్ చేయడానికి కోసమే ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ని ట్వంటీ ట్వంటీలో తీసుకొచ్చాం దాంట్లో భాగంగానే లైరా అనే దానితోటి ఫ్రాన్స్ కంపెనీ తోటి మన వాళ్ళ వాళ్ళ దేశాలలో కూడా మన ఇండియన్స్ వెళ్ళినప్పుడు టూరిజానికి కానీ దేనికి వెళ్ళినప్పుడైనా కానీ సో ఈ లైరా అనే యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకుంటే మనం యూపీఐ ద్వారా ఏం చేయొచ్చు మన పేమెంట్స్ని యాక్సెప్ట్ చేయడానికి మనకి ఒప్పందం కుదుర్చుకున్నాం మనం ఎవరితోటి సో ఇది ఈ రూపే కార్డ్స్ని కానీ యు ఫ్రాన్స్ దేశం యొక్క లైరా నెక్స్ట్ స్ అండ్ హెచ్డిఎఫ్సి అండ్ అండ్ ఇన్ఫోసిస్ ఎల్ఐసి ద వాట్ సో కంటార్స్ గ్లోబల్ హండ్రెడ్ కంపెనీస్ కంటార్స్ ద గ్లోబల్ హండ్రెడ్ కంపెనీస్ సో ఇది ఎవరిచ్చిన రిపోర్ట్ ఇది కంటార్ బ్రాండ్స్ కంటార్ అనే ఒక ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఉన్నటువంటి సో బ్రాండ్స్ అన్నింటి అసెస్మెంట్ చేసి మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్ మోస్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్ అనే రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది ఎవరు కంటాడు సో మనకి ఇప్పటికి కూడా ప్రపంచంలో ఎవరు యాపిల్ కంపెనీ అనేది మనకి ఏంటి ఫస్ట్ పొజిషన్లో మనకి ఉందన్నమాట సో ఫస్ట్ ట్రిలియన్ డాలర్ బ్రాండ్ కంపెనీ యాపిల్ కంపెనీ అనేది ఇప్పటికీ ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది కానీ ఇండియా నుంచి చూసుకుంటే టీసీఎస్ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఇవన్నీ చూసుకుంటే టాప్ హండ్రెడ్ కంపెనీస్లలో మన ఇండియా నుంచి ఈ కంపెనీస్ అన్ని ఉన్నాయి మనకి చూసుకుంటే మనకి ఇండియా నుంచి టీసీఎస్ అనేది టాప్ హండ్రెడ్లో ఉంది ప్రపంచంలో ఇక్కడ నలభై ఆరో ర్యాంక్లో ఉంది అలాగే హెచ్డిఎఫ్సీ కాల్డ్లో సిక్స్టీ వన్ ర్యాంక్లో ఉంది మనకి ఇన్ఫోసిస్ అనేది సిక్స్టీ ఫోర్త్ ర్యాంక్లో ఉంది ఎల్ఐసి అనేది నైంటీ సెకండ్ ర్యాంక్లో ఉంది దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఎందుకంటే గవర్నమెంట్ కదా ఎల్ఐ ఎల్ఐసి ఎల్ఐసి అనేది తొంభై రెండవ ర్యాంక్లో ఉంది ట్వంటీ త్రీ బిలియన్ డాలర్స్లో ఆ బ్రాండ్ వాల్యూ తోటి ఇది ఎల్ఐసి అనేది ప్రపంచంలో వన్ ట్రిలియన్ బ్రాండ్ వాల్యూ తోటి ఎంత వన్ ట్రిలియన్ సో వన్ ట్రిలియన్ బ్రాండ్ వాల్యూ తోటి ప్రపంచంలో మనకి ఎవరు ఉన్నారమ్మా వన్ ట్రిలియన్ బ్రాండ్ వాల్యూ తోటి ప్రపంచంలో ఏమున్నారు ఏపీఎల్ ఆపిల్ సో యాపిల్ కంపెనీ అనేది మనకి సో ప్రపంచంలో టాప్ మోస్ట్ బ్రాండ్ గా సో రికార్డ్ అయింది దేని ప్రకారం మన కంటార్స్ బ్రాండ్ ఇండెక్స్ ప్రకారం ఓకేనా సో ఇవి మన ఇండియా నుంచి ఉన్న కంపెనీస్ గుర్తుపెట్టుకోవాలి టీసీఎస్ హెచ్డిఎఫ్సీ అండ్ ఇన్ఫోసిస్ అండ్ ఎల్ఐసి గవర్నమెంట్ ఇది ఒకటే కదా మిగతా అన్ని ప్రైవేటు టీసీఎస్ కానీ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి కానీ ఇన్ఫోసిస్ కానీ నెక్స్ట్ ఏంటి ట్వంటీ త్రీ బిలియన్ డాలర్స్ తోటి ఉన్నారు మనకి ఎల్ఐసి అనేది టాప్ హండ్రెడ్ బ్రాండ్స్లో ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ హండ్రెడ్ బ్రాండ్స్లో ఎల్ఐసి కూడా నైంటీ సెకండ్ ర్యాంక్లో ఉంది మనకి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చోగ్ము చోగ్ అంటే మనకి వెల్త్ కంట్రీస్ అంటాం మనం కామన్ వెల్త్ కంట్రీస్ దట్ ఈస్ అ సో కామన్ వెల్త్ ట్వంటీ సిక్స్ మీటింగ్ జరి ఇరవై సార్ మీటింగ్ జరగడం కామన్ కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ ద వాట్ గవర్నమెంట్ మీటింగ్స్ అంటే ఉంటాం కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈ కామన్వెల్త్ హెడ్స్ అంటే ఎవరు ఒకప్పుడు బ్రిటిష్ రాని పరిపాలించిన దేశాలు దాదాపు యాభై ఆరు ఉన్నాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్ కంట్రీస్ ఉన్నాయి యాజాన్నో సో ఒకప్పుడు బ్రిటిష్ రాణి పరిపాలించిన దేశాలనే ఉంటాం కామన్వెల్త్ కంట్రీస్ అని చెప్తుంటాం ఈ కామన్వెల్త్ కంట్రీస్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి లండన్లో ఉంటుంది ఆ కామన్వెల్త్ కంట్రీస్ అన్ని ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాయి ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి మీటింగ్ పెడతాయి అలాంటి మీటింగ్స్ని మనం కామన్వెల్త్ హెడ్స్ మీటింగ్ అంటాం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ టూ కానీ ఎక్కడ జరిగింది కిగాలిలో జరిగింది నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కానీ సమోవా అనే దేశంలో జరుగుతుంది ఎక్కడ సమోవాలో జరుగుతుంది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి టూ ఇయర్స్ ఒకసారి మీటింగ్ జరుగుతుంది ఈ సంవత్సరం మన కిగాలి క్యాపిటల్ సిటీ రువాండాలో మనకి జరిగింది ఏ దేశాల యొక్క హెడ్స్ పార్టిసిపేట్ చేశారు కామన్ వెల్త్ యొక్క హెడ్స్ పార్టిసిపేట్ చేశారు అందుకోసం నేను ఏమంటాను కామన్ వెల్త్ హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మీటింగ్ లేదంటే చోక్మన్ చెప్తుంటాం ఓకేనా చౌక్మని చెప్తుంటాం ఎక్కడ జరిగింది రువాండాలో జరిగింది మనకి ఈ సంవత్సరం జరిగిన థీమ్ ఏంటిది డెలివరింగ్ ద వాట్ కామన్ ఫ్యూచర్ అండ్ కనెక్టింగ్ ద ఇన్నోవేటింగ్ అండ్ ద ట్రాన్స్ఫార్మింగ్ అనే దాంతో మనకి జరగడం జరిగింది ఇదంతా కూడా ఓకేనా గుర్తుపెట్టుకోవాలి మనకి ఓకేనా రైట్ నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇక్కడ సమవాల జరుగుతుంది మనకి ఇండియా యొక్క మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు అటెండ్ అవ్వడం జరిగింది అలాగే ఇన్ని రోజుల వరకు మనకి యాభై నాలుగు దేశాలే ఉండే నేను ఇప్పుడు యాభై ఆరు అని చెప్పినారు ఈ సంవత్సరమే రెండు కంట్రీస్ అనేటివి దీంట్లో జాయిన్ అయినాయి టూ ఆఫ్రికన్ కంట్రీస్ ఏది గబాన్ కానీ రెండవది ఏంటి టోగో కానీ ఈ రెండు కంట్రీస్ కూడా ఈ కామన్వెల్త్ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూలో మనం జూన్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు మనకి రాండోలో జరిగిన సమ్మిట్లోనే మనకి ఈ న్యూ నేషన్స్ ఏది గబాన్ కానీ రెండవది ఏంటి టోగో అనే ఆఫ్రికన్ నేషన్స్ కూడా మన కామన్వెల్త్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినాయి సో దీ ఈ రెండు కంట్రీస్తో కలిపి యాభై ఆరు ఒరిజినల్గా యాభై నాలుగు ఉండే ఇప్పుడు ఇవి యాభై ఆరు కూడా అయినాయి సో కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏమమ్మ మనకి సో ఈ బ్రిటిష్ రాణి పరిపాలించిన దేశాలు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నిటిని కలిపి మనం ఏమంటాం కామన్వెల్త్ కంట్రీస్ అంటాం సో రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ కామన్వెల్త్ మీటింగ్ జరుగుతుంది ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది మనకి రాండా క్యాపిటల్ కిగాలి క్యాపిటల్ సిటీ ఎక్కడ రాండ్వాలో జరిగింది మనకి సో ఈ రెండు కూడా జాయిన్ అయినాయి ఏది ఒకటి జబాన్ అండ్ ద టోగో అనేది ఈ సంవత్సరం కామన్వెల్త్ ఆర్గనైజేషన్లో ఏమైనా మనకి మెంబర్స్గా జాయిన్ అవ్వడం జరిగింది కామన్వెల్త్ దేనికోసం సపోర్ట్ చేస్తుంటే జనరల్గా డెమోక్రసీ హ్యూమన్ రైట్స్ ని ప్రమోట్ చేయడానికి డెమోక్రసీ రూల్ ఆఫ్ లా అండ్ హ్యూమన్ రైట్స్ని ప్రమోట్ చేస్తుంది కామన్వెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచం మొత్తంలో ఈ అన్ని కంట్రీస్ కూడా ఈ మూడిట్లని ఫాలో అవ్వాలి ఏవి హ్యూమన్ రైట్స్ ఒకటి ఏంటిది సో ఒకటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు హ్యూమన్ రైట్స్ని ఫాలో అవ్వాలి నెక్స్ట్ రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వాలి ఓకే రూల్ ఆఫ్ లా అండ్ నెక్స్ట్ వచ్చేసి డెమోక్రసీని ప్రమోట్ చేయాలి సో ఈ మూడు ఆబ్జెక్టివ్స్ తోటే మన కామన్వెల్త్ గ్రూప్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ సో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఉంటారు కదా అతని ఎవరు అనంత నాగేశ్వరన్ అనంత నాగేశ్వరన్ సో అనంత నాగేశ్వరన్ గారు మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద ఇండియా మనకి ఎకనామిక్ సర్వేని ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసే ఎకనామిక్ సర్వేని ఇవన్నీ కూడా రాసేది ఎవరు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ రాస్తుంటారు మనకి సో ఈ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ద ఇండియా అనంత నాగేశ్వర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఇండియా అనేది ప్రజెంట్ ఇండియా అనేది సో త్రీ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ మన ఇండియా అనేది యాజ్ ఆఫ్ నో త్రీ పాయింట్ త్రీ డిలియన్ యుఎస్ డాలర్ ఎకానమీగా ఉందని చెప్తున్నాడు ఓకేనా కానీ మనకి చూస్తే ఎప్పటికట చూడండి త్రీ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్ ఇప్పుడు ప్రజెంట్ ఇండియా యొక్క ఎకనామిక్ సైజ్ అనేది మన జీడిపి వ్యాల్యూ అనేది మన జీడిపి వాల్యూ అనేది ఈరోజు నామినల్ జీడిపి వాల్యూ త్రీ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఉంటే అది ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఆఫ్ ద ఎకానమీ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నాడు ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్ నాటికి ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ అలాగే టెన్ ట్రిలియన్ డాలర్స్ ఆఫ్ ద ఎకానమీ అవ్వడానికి ఛాన్స్ ఉంది సో ఇండియా ఎప్పటికీ టూ థౌజండ్ థర్టీ ఫోర్ నాటికి టూ థౌసండ్ థర్టీ ఫోర్ నాటికి టెన్ ట్రిలియన్ డాలర్స్ ఎకనామిక్ సైజ్ రీచ్ అవడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీప్రజెంటేటివ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సో మనకి సో స్టేట్మెంట్స్ పాస్ చేయడం జరిగింది ఎందుకంటే త్రీ పాయింట్ ట్రిలియన్ డాలర్స్ తోటి మనకు ఉన్నటువంటి ఎకానమీ ఫైవ్ ట్రిలియన్ డాలర్ బై ద టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అండ్ ద టెన్ ట్రిలియన్ డాలర్ బై ద టూ థౌజండ్ థర్టీ ఫోర్ నాటికి టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నాం మనం ఓకేనా సో గుర్తుపెట్టుకోవాలి త్రీ పాయింట్ త్రీ ట్రిలియన్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి నెక్స్ట్ వన్ ఏదో కొత్త స్పీషీస్ని కనుక్కున్నమాట మనం సో దీనికి సంబంధించి న్యూ స్పీసీస్ ఆఫ్ ద వర్డ్ బ్యాంబూ డ్వెల్లింగ్ బ్యాట్ బ్యాట్ సో కొత్తగా బ్యాట్ అనేది కనుక్కోవడం జరిగింది ఇక్కడ మెఘాలయాలు అందువల్ల దీనికి సో మెఘాల ఇన్ఫోకస్ అని పేరు పెట్టడం జరిగింది దీనికి దట్ ఈస్ అ సో దట్ ఈస్ న్యూ స్పీసీస్ ఆఫ్ ద బ్యాంబూ డెల్లింగ్ బ్యాట్ వాజ్ ఫౌండ్ ఇన్ ద మెఘాలయ మెగా కనుక్కున్నారు దానివల్ల సో ఇది మెఘాలయ అనే పేరు పెట్టడం జరిగింది మెగా దాన్ని ఇట్ ఈస్ ద ఫస్ట్ రిపోర్ట్ ఆఫ్ ద వర్డ్ తిక్కు తంబుడ్ బ్యాట్ ఫౌండ్ ఇన్ ఇండియా ఇన్ ద సౌత్ ఏషియా సో సరే అవన్నీ మనకు అవసరం లేదు కానీ సో ఇది గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఏంటి ఇది మెగాలయ అనే పేరు పెట్టింది ఏంటిది బ్యాట్ ఇది రైట్ నెక్స్ట్ పిఎస్ఎల్వి ఫిఫ్టీ త్రీ పిఎస్ఎల్వి ఫిఫ్టీ త్రీ పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ త్రీ అనేది మనకి జూన్ ముప్పై రోజు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ సతీష్ ధావన్ మనకి స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు జూన్ ముప్పై రోజు లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో ఉంది కదా అక్కడ నుంచి లాంచ్ చేస్తాం మనం ఏది పిఎస్ఎల్వి సో సి ఫిఫ్టీ త్రీ అని పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ త్రీ ఏంటి అంటే మొత్తం ఓరాల్గా ఇవన్నీ అవసరం లేదు మనకి జస్ట్ ఇది సో మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిఎస్ఎల్వి ఫిఫ్టీ త్రీ పిఎస్ఎల్వి ఫిఫ్టీ త్రీ అనేది ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్త్ ఫ్లైట్ ఆఫ్ ద వాట్ పీఎస్ఎల్వీ సిరీస్ పిఎస్ఎల్వే సిరీస్లో ఇది యాభై ఆరవ సో ఫ్లైట్ అనమాట అలాగే పిఎస్ఎల్వి సి ఇది ఫిఫ్టీన్త్ ఫ్లైట్ ఇక్కడేమైనా పిఎస్ఎల్వి ఉంది మనకు పిఎస్ఎల్వి అనేది ఉంది అండ్ నెక్స్ట్ ఆన్ చేయండి పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి పిఎస్ఎల్విసి కూడా ఉంది మనకి పిఎస్ఎల్వి పిఎస్ఎల్విసి మొత్తం ఓవరాల్గా అయితే మనం చూసుకుంటే యాభై ఐదవ ఫ్లైట్ ఇది యాభై ఐదవ ఫ్లైట్ దేని ద్వారా పిఎస్ఎల్వి లాంచింగ్ వెహికల్స్ దారింటి యాభై ఐదవ ఫ్లైట్ ఇది రెండు ఫెయిల్ అయినాయి కాబట్టి ఏమంటున్నాం యాభై త్రీ యాభై త్రీ ఫిఫ్టీ త్రీ అంటున్నాం ఇప్పుడు ఓవరాల్గా ఫిఫ్టీ ఫిఫ్త్ ఫ్లైట్ అండ్ ఒకే పీఎస్ఎల్వి కోర అలోన్ కోర్ అలోన్ కేటగిరీ తీసుకుంటే ఇది ఫిఫ్టీన్త్ ఫ్లైట్ కోర్ అలోన్ అంటే ఏంటిది అదంతా కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది మీరు చదువుకోవాలి దాని గురించి ఇప్పుడు మన కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేయడానికి రాదు ఇది పెద్ద టాపిక్ ఇది కోర్ అలోన్ అండ్ ఇది పిఎస్ఎల్వి సో పిఎస్ఎల్వి ప్రకారం చూసుకుంటే ఇది యాభై ఐదవ ఫ్లైట్ అంటే మనకి మామూలుగా కోర అలోన్ కేటగిరీలో చూసుకుంటే ఇది ఫిఫ్టీన్త్ ఫ్లైట్ అనమాట ఇది పిఎస్ఎల్వి ఫిఫ్టీ త్రీ సో ఇది పిఎస్ఎల్వి ఫిఫ్టీ త్రీ సో పిఎస్ఎల్వి ఫిఫ్టీ త్రీ ద్వారా మనం వేరే దేశాన్ని ఇండియాకి సంబంధించిన పోయం అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది ఇండియాకి సంబంధించి ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఏంటిది ఏవి తీసుకెళ్ళింది మరి ఈ పిఎస్ఎల్వి ఫిఫ్టీ త్రీ అనేది ఏ ఏ యొక్క పే లోడ్స్ని తీసుకెళ్ళింది ఏ ఎక్విప్మెంట్లని మనం లాంచ్ చేశామంటే ఇండియాకి సంబంధించినటువంటిదేమి పోయంని లాంచ్ చేయడం జరిగింది అలా కాకుండా సింగపూర్ దేశానికి చెందినటువంటి సాటిలైట్లను లాంచ్ చేయడం జరిగింది సో ఇది డిఎస్ఈఓ కానీ న్యూసార్ కానీ స్కూబ్ కానీ ఇవన్నీ కూడా ఏవి సింగపూర్ 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 మూడు కూడా సింగపూర్ దేశానికి సంబంధించినటువంటి శాటిలైట్లే చూడొచ్చు ఇది ఇట్ క్యారీస్ ద వాట్ డిఎస్ఈఓ డిఎస్ఈఓ క్యారీస్ ద వాట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ మల్టీ యాక్టివిటీ ఇది వాళ్ళ దేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ వాటికి సంబంధించినటువంటిది లాంచ్ చేయడం జరిగింది అట్లాగే న్యూ సార్ సో న్యూ సార్ కూడా ఏంటిది మనకి సింగపూర్ ద వాట్ ఫస్ట్ స్మాలెస్ట్ కమర్షియల్ శాటిలైట్ సో క్యారింగ్ ద వాట్ సార్స్ పేలోడ్ సో ఇది కూడా మనకి సో తీసుకురావడం జరిగింది మెరిటైమ్ సేఫ్టీ కోసం న్యూ ని ఇది సింగపూర్ వాళ్ళది దీన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది అట్లాగే స్కూబ్ వన్ స్కూబ్ వన్ అది కూడా సాటిలైట్ ఈస్ ద వాట్ ఫస్ట్ శాటిలైట్ ఇన్ ద స్టూడెంట్ సిరీస్ సో స్టూడెంట్స్ సింగపూర్ దేశాల ఈ మూడు 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 సాటిలైట్స్ కూడా ఎవరికి మనకి సింగపూర్ దేశానికి సంబంధించిన సాటిలైట్లు మనం పిఎస్ఎల్వి ఫిఫ్టీ త్రీ ద్వారా లాంచ్ చేయడం జరిగింది మనం డబ్బులు తీసుకొని కమర్షియల్ గా ఊరికే లాంచ్ చేయం కదా కమర్షియల్ వాళ్ళు డబ్బులు ఇస్తారు వాళ్ళు డబ్బులు తీసుకొని మనం ఈ మూడిట్లను కూడా మనం లాంచ్ చేయడం జరిగింది పిఎస్ఎల్వి ఫిఫ్టీ ద్వారా ఏ దేశానికి సంబంధించినటువంటి సింగపూర్ దేశానికి సంబంధించినటువంటి పేలోడ్స్ని మూడిట్లను లాంచ్ చేయడం జరిగింది ఏ దేశం మనకి సింగపూర్ కి సంబంధించినటువంటి అట్లాగే ఇండియాకి సంబంధించి పిఎస్ఎల్వి సిఫ్టీ త్రీ ఆల్సో ఏం లాంచ్ చేయడం జరిగింది ఇది పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ప్లాట్ఫామ్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ దాన్ని షార్ట్కట్లో పోయం అంటాం పి అంటే పిఎస్ఎల్వి ఓ అంటే ఇది మనకి ఎక్స్పెరిమెంట్ అంటే ఇది ఎం అంటే ఇది ఏంటిది పోయం పోయంని లాంచ్ చేయడం జరిగింది పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ అని దాని ద్వారా కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయడానికి వాళ్ళు ఇవన్నింటిలో కూడా దీనికి సోలార్ పవర్ ఉంటుంది సోలార్ ఎనర్జీ ద్వారా దీన్ని పవర్ని యూజ్ చేసుకుంటుంది పోయం అక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడ సో స్పేస్ లోపల కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడానికి కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది దీన్ని పోయం పోయం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కొన్ని డిజైన్ చేశారు ఆ డిజైన్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా ఇది చేయడం జరుగుతుంది దీన్ని కూడా ఇండియా యొక్క పేలోడ్ ఇది అనమాట పిఎస్ఎల్వి సో ఆర్బిటల్ పోయం దీన్ని లాంచ్ చేశారు అలాగే మనకి సింగపూర్కి సంబంధించినటువంటి ఈ శాటిలైట్ లాంచ్ చేయడం జరిగింది ఓకే రైట్ నెక్స్ట్ వన్ నాసాస్ క్యాప్ స్టోన్ నాసాస్ క్యాప్ ఇది సూన్ లాంచ్ చేస్తామని చెప్తున్నాడు So, NASA's capstone uh, that is the 12 unit CubeSat successfully launched on the rocket labs uh, electronic rocket from the rocket launching station Mahia Peninsula, New Zealand, Unchi, launched in this is the first of its kind. Both rocket and the both rocket lab of the NASA that is the NASA's capstone mission is launched to the what? మూన్ మూన్ పైకి లాంచ్ చేయడం జరిగింది అక్కడ మనకి ఏంటిదంటే ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కోసం ఏమేమి ఉన్నాయో ఏం లేవని చెప్పేసి ఒక ల్యాబే పూర్తిగా ఒక ల్యాబ్ని నిర్మించారు అనమాట ఈ ల్యాబ్ని సో తీసుకెళ్లి మూన్ పైకి వెళ్తుంటుంది క్యాప్స్టోన్ అనేది అక్కడ ఏమేమి ఉన్నాయో రీసెర్చ్ చేస్తారు ఇది న్యూజిలాండ్ నుంచి లాంచ్ చేయడం జరిగింది నాసాదే కానీ ఏ దేశం నుంచి న్యూజిలాండ్ నుంచి లాంచ్ చేయడం జరిగింది మనకి ఏది ఈ క్యాప్స్టోన్ మిషన్ సో క్యాప్స్టోన్ మిషన్ దేనికి మూన్ పైన రీసెర్చ్ చేయడానికి కోసం మనకి రాకెట్స్ దట్ ఈస్ అ ల్యాబ్ ఎలక్ట్రానిక్స్ రాకెట్ క్యాప్స్టోన్ క్యాప్స్టోన్ అనేది ఏంటిది మనకి అది ఏమంట ల్యాబ్ ల్యా అనమాట మూన్ పైన రీసెర్చ్ చేసేటువంటి ల్యాబ్ ఇది క్యాప్స్టోన్ నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కమిషన్ దట్ ఇండిజినియస్ ఏఎల్ఎస్ త్రీ సో లైట్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ మార్క్ త్రీ ఏవైతే ఉన్నాయో ఈ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ ని మనము పోరుబందర్ పోర్ట్ దగ్గర మన ఇండియన్ కోస్ట్ గార్డ్లోకి ఇంజెక్ట్ చేయడం జరిగింది ఆర్ ఇంట్రడ్యూస్ ఏవి సో ఎయిటీ ఫైవ్ ఎయిట్ థర్టీ ఫైవ్ స్క్వాడర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎవరైతే ఉన్నారో ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్లోకి మనకు ధృవ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ధ్రువ హెలికాప్టర్స్ ని మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇక్కడ పోర్బందర్లో ఉన్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగిందనమాట విఆర్ ఇండక్టెడ్ ఇండక్టెడ్ అంటే వాళ్ళకి ఇచ్చాము యూజ్ చేసుకోమని చెప్పేసి ఏవి సో ఇండియన్ కోస్ట్ గార్డ్ కమిషన్స్ ఇండిజినయస్ ద ధ్రువ హెలికాప్టర్స్ ఇక్కడ పోర్బందర్లో ఉన్నటువంటి సో ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క క్యాంప్ ఏదైతే ఉందో ఆ క్యాంప్ లోపల వాళ్ళకి ఈ ధృవ హెలికాప్టర్స్ మనం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇండియా సో ఐఎన్ఎస్ స్పేస్ దట్ ఈస్ అ ఇండియా స్పేస్ అండ్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ ఇది ఉంది కదా ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్పేస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఇది ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అంటే ఏంటిదైతే ఏవైతే గవర్నమెంట్ కాకుండా ఆల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయా లేవా ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎవరైనా సరే ఏమైనా రీసెర్చ్ చేస్తే దేనికి సంబంధించి స్పేస్కి ఏమైనా రీసెర్చ్ చేసినా కానీ వాళ్ళకి వాళ్ళని ప్రమోట్ చేయడం కానీ ఒకవేళ వాళ్ళకి ఇస్రోలో ఏమైనా ఫెసిలిటీస్ కావాలన్న వాటిని చేసుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటుందన్నమాట ఇది ఏది ఐఎన్ స్పేస్ దట్ ఈస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్పేస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఏది ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ సో ఇప్పుడు ఏం చేసిందంటే హైదరాబాద్కి చెందినటువంటి ధ్రువ ధృవ ప్రైవేట్ కంపెనీకి కానీ నెక్స్ట్ దిగాంతర దిగాంతర రీసెర్చ్ బెంగళూరు కానీ ఈ రెండు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మనకి ఓకేనా ఒకటి ధృవ రెండోది దిగాంతర ఈ రెండన్నది ఇండియాలో ఉన్నటువంటి చిన్న స్టార్టప్ కంపెనీస్ అనమాట దీంట్లో స్టార్టప్ కంపెనీస్ స్పేస్ని ప్రమోట్ చేయడానికి కోసం స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయడానికి కోసం స్పేస్లో ఎక్స్పెరిమెంట్లు చేయడానికి కోసం ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నటువంటి చిన్న మనకి ఏ స్టార్టప్ కంపెనీస్ స్పెషల్ ఇన్ ద స్పేస్ సెక్టార్ స్పేస్ సెక్టార్లో ఉన్నటువంటి ఏంటి ఇవన్నీ స్టార్టప్ కంపెనీస్ అనమాట ఈ స్పేస్ సెక్టార్లో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీస్ కాబట్టి సో ఈ స్టార్టప్ కంపెనీస్ ప్రమోట్ చేయడానికి కోసము మనకి ఇండియా స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ ఆర్గనైజేషన్ అనేది ఫస్ట్ టైం భారతదేశంలో ఈ రెండు కంపెనీస్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కోసం అంటే గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది అలా దాని మీనింగ్ అది ఇండియా స్పేస్ ఆథరైజెస్ ఆథరైజెస్ అంటే పర్మిషన్ ఇచ్చింది దేనికి ఇండియాస్ ఫస్ట్ సెట్ ఆఫ్ ద వాట్ స్పేస్ స్టార్టప్స్ టు లాంచ్ ద వాట్ పే లోడ్స్ వాళ్ళు కూడా మనకి శాటిలైట్లను లాంచ్ చేయడానికి కోసం కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళ టెక్నాలజీస్ అనేది డెవలప్మెంట్ చేసుకుంటూ ఉంటారు ఇస్రో సాయం కూడా అందిస్తుంది ఈ రెండు కంపెనీస్ అనేది ఇప్పటికైతే ప్రస్తుతానికి ఎవరి కంట్రోల్ ఉందో అంతా ఇస్రోనే లాంచ్ చేయడం జరుగుతుంది పేలోడ్స్ ని ఫ్యూచర్ లో ప్రైవేట్ కంపెనీస్ కూడా ఏం చేస్తాయి మనకి పేలోడ్స్ ని లాంచ్ చేయొచ్చు అంటే సాటిలైట్ ని లాంచ్ చేయచ్చు అనమాట ఏమైనా చిన్న చిన్న సాటిలైట్ అలా చిన్న చిన్న శాటిలైట్లను లాంచ్ చేయడానికి కూడా ఈ రెండిట్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇన్ని రోజుల వరకు ఎవరు చేస్తున్నారు ఇండియాలో ఓన్లీ ఇస్రోనే చేస్తుంది మనకి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి మన దగ్గర శాటిలైట్ కమ్యూనికేషన్ లో రోల్ లేదు కాబట్టి ఇప్పుడు చిన్న ప్రైవేట్ కి కూడా పర్మిషన్ ఇచ్చాం దాంట్లో విజయరాత్న ఒకటి ధ్రువా స్పేస్ నెక్స్ట్ సౌత్ కొరియా ఇస్ సౌత్ కొరియా లాంచ్ చేసి ద వాట్ ఫస్ట్ ఓమ్ గ్రోన్ రాకెట్ నూరి ఓకే నూరి అంటే వరల్డ్ అనమాట సౌత్ కొరియన్ లాంగ్వేజెస్లో నూరి దట్ ఈస్ సో నూరి మీన్స్ ద బట్ వరల్డ్ సో నూరి అనేది వరల్డ్ వీళ్ళు ఇక్కడ నుంచి లాంచ్ చేశారు వాళ్ళు గోచ్ం జెలియం ప్రావిన్స్ ఆఫ్ ద సౌత్ కొరియా నుంచి వాళ్ళ ఓమ్ గ్రోన్ ఏంటిది కొరియన్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏమని చెప్తున్నాడు సౌత్ కొరియా లాంచ్డ్ ద ఫస్ట్ శాటిలైట్ విత్ హోమ్ గ్రోన్ రాకెట్ మన ఇండియా యొక్క రాకెట్ పేరు ఏంటిది పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఇవన్నీ ఉన్నాయి ఇండియా యొక్క రాకెట్స్ అట్లాగే వీళ్ళ యొక్క రాకెట్ ఏంటిది కేఎస్ఎల్వి సో వీళ్ళ యొక్క రాకెట్ ఏంటిది కేఎస్ఎల్వి ఇక్కడ ఉంది కదా కొరియా శాటిలైట్ లాంచ్ వెహికల్ కొరియా కొరియాటిలైట్ లాంచ్ వెహికల్ని వీళ్ళు తయారు చేసుకున్నారు ఈ కొరియా శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా మనకి రాకెట్ ని లాంచ్ చేయడం జరిగింది ఏ రాకెట్ ని నూరి అనే రాకెట్ ని లాంచ్ చేయడం జరిగింది మరి ఇన్ని రోజుల వరకు ఈ దేని ద్వారా ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేశారంటే వేరే దేశాల యూజ్ చేసుకున్నారు వాళ్ళు అందువల్ల వీళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క రాకెట్ని తయారు చేసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క రాకెట్ని తయారు చేసుకొని పూర్తిగా వాళ్ళది వాళ్ళే లాంచ్ చేస్తున్నారు మనకి నూరియానే శాటిలైట్ని లాంచ్ చేసుకోవడం జరిగింది కంప్లీట్లీ హోమ్ గ్రోన్ రాకెట్ అంటే వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ యొక్క శాటిలైట్ లాంచింగ్ వెహికల్ని వాళ్ళే లాంచ్ తయారు చేసుకోవడం జరిగింది దాని పేరేంటిది మనకి కేఎస్ఎల్వే ఓకే కొరియా శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఓకే నెక్స్ట్ అట్లాగే చైనాస్ లాంచ్ ఇట్స్ వాట్ ఫస్ట్ ఈ ఫుల్లీ డొమెస్టికల్లీ బిల్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఫ్యూజియాన్ అంటే చైనా దగ్గర ఆల్రెడీ మూడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే సముద్రంలో పెద్దగా ఉంటాయి కదా ఇలా పొడవుగా సముద్రంలో దీనిపైన ఎంత వందల మంది కూడా నిలబడచ్చు యుద్ధాలు చేయొచ్చు హెలికాప్టర్స్ కూడా దిగుతాయి దానిపైన హెలికాప్టర్స్ టేక్ ఆఫ్ అవుతాయి ల్యాండింగ్ అవుతాయి ఇవన్నీ జరుగుతుంటాయి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అలా చైనాలో ఇప్పటివరకు మూడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి థర్డ్ వన్ కానీ ఫస్ట్ సెకండ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం ఫారిన్ టెక్నాలజీని వాడడం జరిగిందన్నమాట వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ తీసుకొచ్చి వీటిని బిల్డ్ చేశారు ఇప్పుడు థర్డ్ ఏం చేశారంటే వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకుండా పూర్తిగా టోటల్గా వాళ్ళ ఇండిజినస్ టెక్నాలజీ తోటి వాళ్ళు సొంతంగా డెవలప్మెంట్ చేసుకున్నటువంటి టెక్నాలజీ తోటే మనకి పూర్తిగా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది చైనా ఫైనల్లీ లాంచ్ థర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నేమ్డ్ యాజ్ వాట్ ఫ్యూజియన్ అండ్ ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కంప్లీట్లీ విత్ వాట్ ప్యూర్ దట్ ఈస్ చైనీస్ టెక్నాలజీ తోటి వాళ్ళ ఓన్ టెక్నాలజీ తోటి పూర్తిగా లాంచ్ చేయడం జరిగింది మొత్తానికి మూడవ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండ్ మొత్తం చైనా టెక్నాలజీతో కట్టినటువంటి ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇది నెక్స్ట్ సునీల్ ఛత్రి మనకి ఫుట్బాల్ టీం క్యాప్టెన్ ఇండియన్ ఫుట్బాల్ టీం క్యాప్టెన్ సునీల్ ఛత్రి బికమ్ ద ఫిఫ్త్ హయస్ట్ గోల్ సాకర్ ఇంద ఈక్వల్స్ టు పెర్నెస్ మనకి మొత్తంగా చూసుకుంటే ఇతను సునీల్ ఛత్రే మీకు కనిపిస్తున్నాడు ఇప్పటివరకు మొత్తం కూడా సో చూసుకుంటే సునీల్ ఛత్రి ఇస్ అవార్డ్ ఎయిటీ ఫోర్ గోల్స్ ఇన్ ద వన్ ట్వంటీ నైన్ అపియరెన్సెస్ ఎనభై నాలుగు గోల్స్ చేశాడు సో ఈ ఫ్రెండ్సెస్ ఈ ఫ్రెండ్సెస్ ఎవరైతే రెండు వేల నాలుగు ఆరులో చనిపోయినాడో అతనితోటి ఎనభై నాలుగు గోల్స్ తోటి మనకి అతనికి ఈక్వల్ అవ్వడం జరిగింది అండ్ సునీల్ ఛత్రి బికెమ్ ద థర్డ్ హైయెస్ట్ గోల్ స్కోరర్ ఇన్ ఇంటర్నేషనల్ అమంగ్ ద ఆల్ ద ప్లేయర్స్ ఆఫ్టర్ ద క్రిస్టానా రొనాల్డో విత్ వన్ వన్ సెవెన్ గోల్డ్ అండ్ లైనల్ మెస్సి ఎయిటీ సిక్స్ గోల్స్ ఇతనైతే ఏంటి ఎయిటీ ఫోర్ గోల్స్ ఉన్నాడు బతికున్న వాళ్ళల్లో కంపేర్ చేసుకోండి అంటే ఇప్పుడు ఆడుతున్న వాళ్ళల్లో అంటే కొంతమంది రిటైర్డ్ అయిపోతారు కదా రిటైర్ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళందరినీ కూడా ర్యాంక్లోకి తీసుకున్నాం అనుకోండి రిటైర్డ్ అయిన వాళ్ళందరినీ రిటైర్డ్ అయిన వాళ్ళందరినీ కూడా ర్యాంక్లో తీసుకుంటే మనకు సునీల్ ఛత్రి ఏ ప్లేస్లో ఉంటాడు ఫిఫ్త్ ప్లేస్లో ఉంటాడు ఓకే ప్రపంచంలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ద గోల్స్ తోడు దేంట్లో ఎయిటీ ఫోర్ అలా రిటైర్డ్ అయిన వాళ్ళు కాకుండా ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు కదా సో ఇప్పుడు యాక్టివ్గా ఉన్న వాళ్ళలో తీసుకుంటే సునీల్ ఛేత్రి ఎన్నో ప్లేస్లో ఉంటాడు థర్డ్ ప్లేస్లో ఉంటాడు మనకి సో ఎవరి తర్వాత మనకి రొనాల్డో తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి మెస్సీ తర్వాత రొనాల్డో అండ్ మెస్సీ తర్వాత థర్డ్ ప్లేస్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ గోల్స్ చేసినటువంటి ఘనత ఎవరిది సునీల్ ఛత్రి మనకి ఇండియా ఫుట్బాల్ క్యాప్టెన్ క్యాప్టెన్గా కూడా సో చేయడం జరిగింది ఇతను ఎవరు సునీల్ ఛేత్రి సో బతుకున్న వాళ్ళల్లో తీసుకుంటే అంటే ఇప్పుడు యాక్టివ్గా ఆడుతున్న వాళ్ళలో చూసుకుంటే మూడో ప్లేస్లో ఉంటాడు మొత్తం చనిపోయిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు అందరినీ తీసుకున్నాం అనుకోండి ర్యాంక్ ఫిఫ్త్ ర్యాంక్లో ఉంటాడు ఒకవేళ ఇప్పుడు యాక్టివ్గా ఇంకా రొనాల్డో కానీ మెస్సీ ఇంకా ఆడుతున్నారు కదా వాళ్ళని కూడా కన్ర్వేషన్కి తీసుకున్నాం అనుకోండి థర్డ్ ప్లేస్లో ఉంటాడు ఇప్పుడు యాక్టివ్ ఉన్న ప్లేయర్స్లో థర్డ్ ప్లేస్ ఏంటో ఓవరాల్గా అయితే ఫిఫ్త్ ఫిఫ్త్ ర్యాంక్లో ఉంటాడు ఎవరు సునీల్ ఛత్రి మనకి ఎనభై నాలుగు గోల్స్ తోటి ఇఫియాట్ని సాధించడం జరిగింది మనకి ఓకేనా సో రైట్ సో ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఇంకా ఇండెక్సెస్ రిపోర్ట్స్ మిగతా ఉంటే వాటి కోసం నేను సపరేట్ వీడియో చేస్తాను అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్ కరెంట్ అఫైర్స్ అనేది ఏసి ఆపదు మీరే చూడడం ఆపుతారేమో కానీ ఏసీ కరెంట్ అఫైర్స్ నాపదు ఎప్పటికీ సో మీకోసం కరెంట్ అఫైర్స్ ఎప్పటికీ టైం టు టైం అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంటాం కొంచెం ముందు వెనకవచ్చు కానీ ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది మీకోసం అప్లోడ్ చేయబడుతుంది థ్యాంక్ యూ ఎవ్రీవన్